సచ్చిదానంద దేవేశం సద్గురు మాతృరూపిణం సర్వసిద్ధిప్రదం దేవం సాయినాథం నమామ్యహం. రాయుడు గారు, మీకున్నంత పేరు మేము సంపాదించాలంటే మరో జన్మ ఎత్తాలండి. ఊళ్ళో ఉన్న ఎటువంటి తగాదాలైనా మీరే తీర్చాలి. ఊళ్ళో జరిగే ఎటువంటి శుభకార్యమైనా మీ చేతుల మీదే జరగాలి. ప్రతిరోజు యోగాసనాలు వేస్తారు, వారానికి ఒకరోజు మౌనవ్రతం, ఇలా చిన్న మాత్రేసిన పాపాన కూడా పోలేదు. అసలు మీ వయసు వచ్చేసరికి మేము ఎలా ఉంటామో అసలు అడగలమంటారా? ఇందులో ఏముందండి, గౌరవం పూర్వీకులు ఇచ్చారు, ఆరోగ్యం దేవుడిచ్చాడు, అందరికీ దీపం వెలుగుతున్నట్టే ఉంటుంది. కానీ దానికి తెలియదు తను కాలిపోతున్నానని. నాకు మనశ్శాంతి ఎక్కడుందండి? కుడి భుజం లాంటి తమ్ముడు మరదలు అర్ధాంతరంగా చచ్చిపోయారు. ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ఉండిపోయాడు. నాకిప్పుడున్న బాధ్యతల్లా నా తమ్ముడు కూతురు జానకి, దాన్ని మంచి కుర్రాడికిచ్చి పెళ్లి చేసి దాని ఆశ దానికి అప్పచెబితే నాకు ఏ గొడవ లేదు. ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా నాకు నచ్చలేదు అంటుంది. ఇవాళ ఐతంపూడి జమీందారు గారి సంబంధం వచ్చింది, అంతే, ఇష్టం లేదని నా మీద కైన్యమం లేచింది. మెల్లగా మాట్లాడమ్మా అన్నాను. ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతుంది తెలుసా? చెప్తాను, లేకపోతే నన్ను మాట్లాడొద్దంటారా? ఎక్కడైనా చెప్తాను. నాకు నచ్చని వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా ఒప్పుకోను. నేను ఎవరు ఎన్ని చెప్పినా ఒప్పుకోనంటే ఒప్పుకోను. నేను కదా ముగ్గురితో కాపురం చేయాలి, నాకు కదా నచ్చాలి. ఇప్పుడు చేనుందంటారు, తోటుందంటారు, దొడ్డుందంటారు, వాటి కోసం నేను చేసుకోవాలా? అది సర్లేవే, పెళ్ళన్నాక కొంచెం అటు ఇటు చూసి చేసుకోవాలి. అంతేకాని మనం అనుకున్నాడు అచ్చు అలాంటిడే దొరుకుతాడా? ఎందుకు దొరకడు? నాకు కావలసిన నేను ఇప్పుడో ఎన్నుకున్నాను. ఎవరో కాదు సూరిబాబు. ఏంటి మీ ఇంటి పాలేరా? ఏమే వేళకోళ ఆడుతున్నావా? నిజమే, మా అమ్మ మీద ఒట్టు. నువ్వు ఇంత అందగట్టివి, పాలేరుతో పెళ్లి అంటే? ఏ, అతను మాత్రం తక్కువవాడా? అందంగా ఉంటాడు, మేరు పర్వతంలా ఒళ్ళు ఉంటది, మగాడంటే అతనేనే. మనకి సరితూగే అంతస్తు గల వాణ్ణి చేసుకున్నావనుకో, వాడి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, ఏమైనా చేస్తాడు. అదే మన దగ్గర పనిచేసేవాణ్ణి చేసుకున్నావనుకో, మనం చెప్పినట్టు వింటాడు,
మనల్ని తప్ప వేరే వాళ్ళని కన్నెత్తి చూడ్డం. అందులోకి సూరిబాబు దేవుడంటే చాలా నమ్మకం ఉన్నవాడు, తల్లంటే ప్రేమున్నవాడు, తప్పుడు పని ఎప్పుడు చేయడం. అందుకే అతన్ని నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వెలంటి పైరు కలిగున్నది మా ఊరు, తల్లిలా పెంచే ఊరు, చల్లగా కాచే ఊరు, నేలపై స్వర్గం మా ఊరు. అరే గంగలాంటి స్వచ్ఛమైన ఏరు, గంగి గోవులాంటి మంచివారు, ఆదిలక్ష్మి కోవెలంటి పైరు కలిగున్నది మా ఊరు. వెలుగులు పంచి సూరి బాబే నింగికి రాజు, సల్లనై నా జినుకులు ఇచ్చే నీలి మబ్బే నేలకు రాజు. హలో నేలలో ఉంటూ ఆటపాట సాగాల, చీకు చింత జడైన చేరకుండా, మా పల్లె గోపబాలుడాడుకున్న రేపల్లె కావాలా, చంటి పాప కోసం గోగు పూలు తెచ్చే సల్లనోడు నెల రాజు, కన్ని పాప కల్లో అల్లరిల వేసే కోడిగాడు వల్ల రాజు, చుట్టుపక్కలున్న ఎల్లవారి మంచి కోరు ఎవ్వడైనా మచ్చలేని మహారాజు. గంగలాంటి స్వచ్ఛమైన ఏరు, గంగి గోవులాంటి మంచివారు, ఆదిలక్ష్మి కోవెలంటి పైరు కలిగున్నది మా ఊరు. ఊరికంతా అయినోడే కాకపోడు, అందరే గుంటేలో నగుడు కట్టి ఎల్లకాలం ఉంటాడు, కాని డబ్బు లేని పేదవాడే కాని పెద్ద గుణం ఉన్నవాడు, కాని వాళ్ళు అంటూ పేరుకైన లేని ధర్మరాజు అవుతాడు, మాయ మర్మం అంటూ ఎరగనోడు శిరసు వంచి తిరగనోడు రాజే ఏ రోజు. స్వచ్ఛమైన ఏరు, గంగి గోవులాంటి మంచివారు, ఆదిలక్ష్మి కోవెలంటి పైరు కలిగున్నది మా ఊరు. ఓం భూర్ స్వమాయ నమః, ఓం భూర్ స్వమాయ నమః, ఓం భూర్ స్వమాయ నమః, ఓం భూర్ స్వమాయ నమః, ఓం భూర్ స్వమాయ నమః. ఆ బుర్
స్వామి వచ్చినావా? ఏంటి ఆలస్యం? ఏమీ అనుకోకు బాబు, ఒంట్లో బాగుండక కొంచెం ఆలస్యంగా ప్రత్యక్షం అయ్యాను. స్వామి, తమ దగ్గర ఉన్న ఆ బోరు ఉత్తే కోరుకున్న ఏ ఆడదైనా తమ ముందు ఉంటదడు కదా స్వామి. ఆ బోరు నాకు ఇప్పించండి స్వామి. అవును బాబు, ఇది ఊది ఊదే ఇలా అయ్యాను, నీకెందుకు బాబు? ఆ బోరు నాకు ఈ స్వామి కావాలి స్వామి. ఆ బోరు నేను ఊదుకుంటాను స్వామి. అలాగే తపస్సు చేశాక తప్పుతుందా నాయన, తీసుకో. బాబు, చేతిలో బూర ఉంది కదా అని అస్తమానం ఊదకు, నాలాగే ఆరోగ్యం చెడిపోతుంది. పండుగలకో పబ్బాలకో నీ సొంత అవసరాలకు మాత్రమే ఊదుకు. అప్పుడప్పుడు ఊదుకోవడానిక ఇన్నాళ్ళు తప్పదు చేసింది, ఇప్పుడు మొదలెట్టానంటే భూ అంతరించే వరకు ఊదలసిందే. సిలికి చెబుతా స్మేతో పిలుస్తున్నారు, రమ్మంటున్నారు. అదేంటి స్మిత గారు వెళ్ళిపోతున్నారు? అమ్మా 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 అమ్మా, ఇది ఆఖరి షాట్ అమ్మా, ఈ షాటే కలండమ్మా. సిలికి చెబుతా అమ్మా అమ్మా, మీరు వెళ్ళిపోయారంటే పంపు మునిగిపోతామ్మా, నేను మునిగిపోతానమ్మా. అమ్మా వెళ్ళొద్దమ్మా. వచ్చావా స్మిత, నీ గురించే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. నీ చీర ఉతకాలని, ఇస్త్రీ చెయ్యాలని. ఎవరా స్మిత, నా కన్నా అంతం కొంటదా? నా కన్న నాజుకు రబ్బర్ బొమ్మ పొద్దు నుంచి చూస్తున్నాను. ఏటా బోరగోళ? బోరగోళ కాదే, బోరసో బోరసో అంత కళ. ఆగే, ఈ సేవనాడు ఎప్పపు అప్పలనా సమసంబంధిని యాస సాగు పాదా? ఏటి ఈ మధ్య బండి మీద బట్టలు ఉతకట్లేదంట? ఆ బండి మీద ఉతికి ఉతికి బోరు కొట్టేసినదే. పోనీ ఇద్దరు ఒకే చోట సాకిలో పెడదాం అనుకుంటే మనవయ్యేదాకా కుదరదంటావు. ఇదిగో ఇది మాత్రం నిక్కర్స్, మన మనవయ్యేదాకా. నీ సంపాద నీది, నా సంపాద నాది, నీ బండ నీది, నా బండ నాది, నీ బతుకు నీది, నా బతుకు నాది. కాదే పోనీ ఒక్కరోజు చూద్దామే. ఒక్కరోజు వతుకునిట్టే ఊరుకుంటావా? ఇదిగో నా బండ మీద బట్టలు ఉతికేవంటే కాశీలు కాకిన సంపన తోటి దొంగ సచ్చినట. బండకేంత ఇదైపోద్ది తెలియకుండా ఉతికితే అబ్బాబో చంప. ఓ పది మంది కూలీలు పెడితే ఇంపుడు వాళ్ళే చూసుకుంటారు కదా, నీకెందుకురా? ఊరుకోండే, మన చేతులు గాలి ఉండగా మన చెట్టు బొండాల మీద ఇంకోటి చేయబడాల్సిన అవసరం ఏంటండే? పడితే నేను ఊరుకొనిస్తానా? చీకటితో ఎక్కువ భోజనం వేళ ఏంటి, దిగిరారా? పది నిమిషాలు ఉండండి, మొత్తం గాయలు దింపేస్తాను. మొత్తానికి మీకు రామభక్త హనుమంతుడు దొరికాడు. అవునవును. ఏందయ్యా? ఏంటి పిలుస్తుంది వెళ్తున్నావు? నూతిలో ఊరలు దింపాలి, అడుగులో చూడమని నెల రోజులు అని చెప్పి ఏం పని జరగలేదే? దోసకర్ గారు తిరుపతి వెళ్ళారండి, ఆడు తప్పితే నూతులు ఇంకెవరు దోకలేడండి. నిజమండి. ఊరుకోరా, నూతిలో వరలు దింపితే గానీ అమ్మాయికి పెళ్ళవదని వాసు సిద్ధాన్ని చెబుతున్నాడు. ఈ నూతిలో చూసి ఎన్ని వరలు దింపాలో చెప్పేవాడు ఆడొక్కడు తప్పితే వేరే వాళ్ళు లేడా? ఏ లోతు చూడాలన్నా ఇతనికి ఇతనే సాటే. ఏడొరలాడతాయండి, మనిషినారు లోతుందండి. సర్లేరా, ఊబి ఆటంగా ఉంది, ఇంకోసారి చూడమంటారా? రై, నువ్వు ముందు పైకి రారా. చూస్తానండి. రా పైకి. హాయ్ రా. జాగ్రత్త జాగ్రత్త ఎక్కరా. భలేవాడివయ్యా, గొప్ప పని చేసావు. ఇందులో ఏంటుందండి అలా దొరికేసేమిట్రా? కొర తెలియాలంటే దోకాలి కదండి. చాలేరా చాలండి. ఉండు పెద్ద గారు కండవ పాడైపోతుంది, వద్దండి. నేను మీ ఇంటి పాలేరునండి, మీరేం చెప్పినా చేయడినా ఇదండి. నా తల తొడవడానికి మీ ఖరీదైన కండువ ఇవ్వక్కర్లేదు. అలా ఇచ్చారంటే మీది గొప్ప మనసు అండి. ఆ మనసు కోసం, మీ పరువు కోసం నా ప్రాణం ఇస్తానండి. అమ్మా చిలకమ్మ, నా కొడుక్కి త్వరగా మనువై మహాలక్ష్మి లాంటి కోడలు నా నటింట్లోకి ఎప్పుడొస్తుందో చెప్పమ్మా. మహావిష్ణు అమ్మ తల్లి, నీ కొడుక్కి ఉత్తర దోషం ఉంది, అందుకే వివాహం జరగటం లేదు. దక్షిణం మెట్ల మీద ఉత్తర కాకులు ఎదురు చూస్తున్నాయి. అవి ఎగిరేలోగా నాలాంటి వాడు కొంచెడు బియ్యం, సేరు మినుములు, సేరు పెసలు, ఒక ముంత నెయ్యి, 100 రూపాయల దక్షిణ, ఇవన్నీ ఆయన పెట్టిస్తే ఆ దోషం పోయి అమ్మవారి ముక్కెర లాంటి కోడలు మీ ఇంట్లో అడుగు పెడుతుందని శరఖరాజ్ చెబుతున్నాడు. అలాగా, ఇప్పుడే తీసుకొస్తాను. పోసిన పిచ్చి తల్లి, ఇలా అనుకుంటే మనుగులు ఎక్కడే అడిగేసి ఉండేవాడిని.
ఏట్రా బాత్రాజు? శిలకరాజు అండి. శిలక ఏడితోనే ఏడు జాతకం దీంచు తీయరా. గుడ్డు వచ్చిందిరా గాడిది గుడ్డురాజు. దీని అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ ఇంకెప్పుడైనా ఇంట్లో అడుగెట్టినా మా అమ్మ వచ్చేలోగా ఇక్కడి నుంచి వెళ్ళకపోయినా నీ గుండు వాసిపోద్దనే ఈ శిలకరాజు చెప్పాడు. ఇదిగో చిలక, ఈడు నిన్ను ఇంత తిప్పు తిప్పినందుకు ఓ చిన్న రెట్టేసేళ్ళు. ఇదిగోండి. ఏడి చిలకరాజు? అమ్మా, నీ కోడలు ఎత్తుక్కుంటూ చిలకెళ్ళింది, చిలకను ఎత్తుక్కుంటూ ఆడెళ్ళాడు. అయ్యో, దక్షిణ వాళ్ళు కదరా. నా పెళ్లి రోజును తీసుకుంటానాళ్ళే. బాబోయ్, పట్టపగలే ఉరుములేంటి మెరుపులేంటి? ఉరుములు కాదమ్మా, అయ్యే దేవతల చప్పట్లు. వేళకొళ ఆడుకురా, నీకు ఉరుములు గంట ఉందని రామూర్తి గారు చెప్పారు. మా అమ్మ కడుపు చల్లగా ఉండగా నాకు గండాలేంటమ్మా? ఆ ఉరుములకే మనం గండం. నువ్వు తోకునేది పుట్టగానే నువ్వే తోకున్నావా? నాకు సిగ్గేస్తుంది, నేను ఇంకా చిన్నపిల్ల అనుకున్నావా? నేను తోంగుంటాను. ఎదిగానే. నువ్వెంత ఎదిగినా ఎప్పుడు నాకు నువ్వు చిన్నపిల్లాడివే. తిండ్రా బాబు. నువ్వు తిన్నావా? తింటాను లేరా? మందులు వేసుకున్నావా? వేసుకుంటానులే. ఏటి కుప్ప నూర్పుకి వెళ్ళావంటా? పని చేసుకోవాలి కదా మరి. అంటే నేను ఎవరో కింద కనపడతానా? అసలు నీకు పని చేయాల్సిన అవసరం ఏంటమ్మా లక్ష్మమ్మ? నేను మాత్రం తినాలి, నువ్వు తినవు, మందులు వేసుకో, పైగా పనులోకి వెళ్తావు. తిన్రా. నాకు ఏమో అవుతా, నేను తిన్నా అంతే. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? ఏంట్రా అలా లేచిపోయావు? వడ్డించిన అన్నం దగ్గర నుంచి లేచిపోవచ్చా? మహాలక్ష్మిరాది. నాకు ఈ లక్ష్మమ్మ కంటే ఏ లక్ష్మమ్మ గొప్ప కాదు. అంత గొప్ప అనుకున్నవాడివి నా మాట ఎందుకు వినవు? ఏమిలేదు, ఏం లేదని. వద్దురా, కోట్లు పని మానేయమంటే విన్నావా? విన్నావా అని. మా నాన్న అక్కడ పనిచేయలేదా? నువ్వు పనిచేయలేదా? నేను పనిచేస్తే ఏమైంది? అవును, నువ్వు ఆ కోట్లు పని మానవు, ఆ సంపాదన నాకు కిట్టదు. అందుకే నా తిండి నేను తినడం కోసం పని చేసుకుంటున్నాను. చేసుకుంటావమ్మా, చేసుకో. మేమేం చేస్తాం, బాధపడతాం అంతే. ఇదిగో నువ్వు ఆ ఇంటి పని మాని బయట సంపాదించి పెట్టు, అప్పుడు కూర్చుని తింటాను నీ తల్లిగా. మరి సంటి పెళ్ళి అయ్యేదాకా అక్కడ పనిచేయమని నువ్వే కదా చెప్పావు. చెప్పానరా, అందుకే నోరు మూసుకుంటున్నాను. చెప్పి మళ్ళీ సాయితావిటి. సర్లే, వచ్చి బోంచి మందులు వేసుకో. వేసుకుంటానరా, ముందు అన్నం తిను. నువ్వు మందులు వేసుకో, అన్నం తింటా. అబ్బా, మీ ఇద్దరు గొడవ ఊరు చివరి దాకా వినపడుతుంది తెలుసా మీకు? ఇదిగో వదిన, ఇంకెంత, ఇంకో 5 నెలల్లో అమ్మాయి పెళ్ళైపోతుంది, ఆ తర్వాత వాడు పని మానేస్తానన్నాడుగా. ఇదిగో రే, పెళ్ళైన తర్వాత నువ్వు ఆ ఇంట్లో పని మానేయాలి. నువ్వు ఒక చాదస్తురాలివి, వాడొక మొండోడు. ఏంటి, బిడ్డని పెట్టుకుని మొండోడు అంటావా? నువ్వెంత అయిందా అని విన్నా సరే, వాడిని ఎలా అంటాయో బాగలేదు వదిరా. ఏంటి, మా అమ్మని చాదస్తురాలు అంటావా? మా అమ్మది చాదస్తా అంటావా? బాగుందిరా, మీ అమ్మా కొడుకులు ఇద్దరు కలిసి నా మీదకి వచ్చారన్నమాట. తెలిసి తెలిసి మీ ఇద్దరి మధ్య దూరడం నాది, నా తప్పు, నాది. ముసలిదాన్ని, ఏవైనా అంటే కోపడుకురా, తిను. మందులు వేసుకుంటావుగా? వేసుకుంటానులే. మందులు వేసుకోవే, త్వరగా తగ్గిపోద్ది. శుభం. ఏడు పంతులు వచ్చాడు. ఏదో వంక ట్రై చేయడం, ఊరు ముడుచుమ్మ అయిపోయినది. నేను లాండ్రీ కొట్టు పెట్టాలనుకుంటున్నాను. ఏటా పంతులు, నువ్వు లాండ్రీ కొట్టు పెడతావా? నేను పెట్టను. నీ చేత నేను లాండ్రీ కొట్టు పెట్టిస్తాను. వాషింగ్, ఐరనింగ్, పేమెంట్స్ మొత్తానికి నువ్వే ఎండి. కానీ కొట్టు కట్టేటప్పుడు నీ అరచెయ్యి నా గుండె మీద పెడితే అదే చాలు. నా అరచేయి అంటే ఏటో తెలుసా? నేను పొడతమే కరెంటుతో బుట్టా. ఆ మధ్య 4 రాష్ట్రాల్లో కరెంటు పోయింది తెలుసా? మా ఇంట్లో కూడా పోయింది. అప్పుడు మన చేస్తేనే కరెంటు ఇప్పించారు. నాకు 3 వచ్చింది. అయ్య బాబు, గాడుతుంది, దానికి 3 వచ్చింది. అయిపోయి పంతులు కోసమే నా గుళ్ళు ఉంది. చూసావా, అటు చూసావా, నేను లాక్కపోతే నీ బుర్రాలా పేలిపోయేది. దానిది కరెంట్ చెయ్యి, నాది బ్యాటరీ చెయ్యి. దాని దెబ్బకి పెద్ద పెద్ద కుండలే పగిలిపోయి. పని చూసుకో, పని చూసుకో. ఎలక్షన్ అవుతున్నాయి, ఓటు ఎవరికి ఎత్తవే? సేరా 100 రూపాయలు ఎవడిస్తే ఆడికి ఎత్తాను. 2 పార్టీలు ఇస్తే ఏం చేద్దావే? ఎవడు మంచి సేరిస్తే ఆడికి ఎత్తాను. బాబాయ్, నువ్వెవరికి ఎత్తావు?
సారా తిరిగి ఎవరు పెట్టిస్తే అడిగేస్తాను. మనకెందుక ఎలక్షన్ కూడా, మన ఓట్లని ఏ పార్టీ ఉండాలి ఆ పార్టీకి వేసుకుంటారు, పని చేయండి. ఎవరో ఎవరదే ఏంటంటే పాము పాముని పాము మీద పడ్డావేటి? నాకు అనుమానం వచ్చింది. ఏంటది? అసలు పాము కోసం పుట్ట పుట్టిందా, పుట్ట కోసం పాము పుట్టిందా? పుట్టలోకే పాము ఎందుకు వెళుతుంది, పుట్ట పావుని ఎందుకు రాణిస్తుంది, అసలు పుట్టలోకి వెళ్ళిన పావులన్నీ ఏమవుతున్నాయి తెలిసి కూడా చెప్పలేదో? ఈ ప్రపంచంలో మొత్తం పావులన్నీ మాయమైపోతాయి, చెప్పవా? చూడు, ఎంత గొప్ప పావైనా నాదస్వరం వినాలి, ఎంత గొప్ప పిట్టైనా గూట్లోని గుడ్డెట్టాలి. నచ్చని గూట్లో పిట్ట గుడ్డు పెడతాదా? పుట్టను వదిలేసి గూడుకొచ్చావా తల్లి? చూడు, పిట్ట గుడ్డు పెట్టాలంటే కావాల్సింది గూడు కాదు, పెనిమిటి పెట్ట. గూడుంది, పెట్టుంది, గుడ్డు పెట్టాలని ఆశ ఉంది, కానీ పెనివిటి పెట్ట కూత పెడితేగా? చూడు సూరి, నేనేదైనా తెగేసి చెప్తాను. నేను నిన్ను ఏంటమ్మా, ఆ సుబ్బిగాన్ని పని నుంచి తీసేసేవాడు ఏంటి? లేకపోతే ఇంట్లో భార్య ఉండగా పుంతలో ఇంకో దాన్ని పెట్టుకుంటాడా? అటువంటి వాడిని అసలు బదలకూడదు. మళ్ళీ వాడిని పనిలో పెట్టుకున్నావో? పెట్టుకోనమ్మా. పెట్టుకున్నావో? నువ్వు ఇంత చెప్పాక పెట్టుకుంటానా? ఓరు బాబోయ్, బయట గొడవలు కూడా తన గొడవలో చూస్తుందేటండి, ఈవిని కట్టుకునేవాడెవడో గానీ ఆదిశ విషయంతో ఓపిక ఉండాలని. సరేగాని, నువ్వు వెంటనే పట్నం వెళ్ళే భీమిల సంగతి చూడు, లేబర్తో చాలా గొడవ ఉంది, మనం నచ్చపోతే అమ్మేద్దాం. ఆస్తులు అమ్ముకోవడం ఏంటండే, మీరేం కంగారు పడదు, నేళ్ళు సొత్తగా బండి తీసుకెళ్ళు, బస్సుకి వెళ్తానండి, తొందరగా వచ్చేయ్. అమ్మో, నా పెనివిటి పెట్ట పట్నం వెళ్తుంది, పట్నం పెట్టలేమి, ఇతని మీద కన్నీయు కదా. ఈ సంవత్సరం డిగ్రీ పూర్తయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావే? కలకత్తాలో నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆవిడ నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పింది, డిగ్రీ అయ్యాక వెళ్ళిపోతాను, పదని వెళదాం. సత్యవతి, ఈ రోజు మా సత్యవతి కాలేజీకి రావట్లేదు, మీరు వెళ్ళండి. ఏమా, నీకు సూపులు? సూపులా? పెళ్లి సూపులు, మేము వాటిని సూపులు అంటాం. ఈడొచ్చింది, మీరు వెళ్ళి చూసుకోండి. వెళ్ళండి అమ్మాయిలు, వెళ్ళండి. అహే అమ్మా, నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏమిటి? సూపులు శీతాకాలం అయితేనే బాగుంటాయి, ఎండాకాలం అయితే ఇబ్బంది, అందుకే ఇప్పుడు ఎట్టినా. ఒరే ఏడనా, అన్ని సిద్ధం చేయి. పదమ్మా, మీ మామనగలు ఎట్టుకుంటు గాని పదా. హరి ఓ బడ్జెట్. పిల్లెక్కడా? అక్కో, పెళ్లి పెద్ద కొడుకు వచ్చిండు, పిల్ల చిన్న కూతుర్ని తీసుకురా. తన్ను పెట్టు. పిల్ల ఎవరో తెలిసిందేనా? సవర మళ్ళినట్టు తెలిసింది. ఏజ్ ఎంత? 1-7. కాలేజ్ సర్టిఫికెట్ ఉందా? ఎస్. అయితే రేట్ ఎంత? 4 లక్షలు. 3 చేసుకో. ఓయ్, సింగపూర్ నుంచి శాంసక గారు ఆఫర్ ఉంది. 3.5 తీసుకో. అయితే నన్ను ఓ ట్రిప్ దుబాయ్ అయ్యాల ఫ్రీగా. నీ కూతురికి నాకు పెళ్ళైనట్టు, దానికి నువ్వు ఒప్పుకున్నట్టు ఇదిగో అగ్రిమెంట్, దీని మీద మీరిద్దరూ కలిసి సంతకం పెట్టండి. ఎందుకు నవ్వినో తెలియదు. అక్కో, అగ్రిమెంట్ పేపర్ సంతకం పెట్టి. సంతకం పెట్టు. పర్సనల్ గా మాట్లాడగల జరగా. బాండా జరుగు. పొద్దున్నే దుబాయ్ విమానం, అర్ధరాత్రి ప్రయాణం, ఎయిర్పోర్ట్ లో పేమెంట్ ఇస్తాం. ఏడవకు సత్యవతి, వాడింతకు ముందు ఎంతో మంది అమ్మాయిల్ని దుబాయ్కి పంపించాడు, ఒక్కళ్ళు కూడా తిరిగి రాలేదు. ఎలా తిరిగి వస్తారే? అక్కడ వాళ్ళు పెట్టే బాధలు భరించలేక అక్కడే చచ్చిపోతున్నారంట. ఏదేమైనా మన సత్యవతి బతుకు ఆడాలలో కలిసిపోకూడదు. బాధపడక సత్యవతి, ఎలాగైనా ఈ రాత్రికి నిన్ను తప్పిస్తాం. బాబాయ్ బాబాయ్, పాప మునిగింది, అంత
అందరు కలిసి నేను తప్పించేశారు. దానికి నేనేం జవాబు చెప్పుకోవాలి రోయ్. ఒరే తమ్ముడు, ఎందుకు కరుస్తావు? అది తప్పితే మారిపోయిందిరా. మారిపోయిందా? ఎవరది? బయటిరా. అయ్ ఎవరు నువ్వు? మిల్లులోకి ఎందుకు వచ్చావు చెప్పు. ఎందుకు వచ్చావు చెప్పు. అరే ఓ బడ్జెట్ అరే ఓ బడ్ అది నా కూతురే బాబు. పెద్ద మనిషి అయినప్పటి నుంచి హిస్టీరియా రోగం వచ్చింది. బట్టలన్నీ చించుకుంటది, మేడం నుంచి ఉరికేస్తానంటది. తన్ను ఎవరో అమ్మేస్తున్నారని, ఎవరో ఎత్తుకుపోతున్నారని పిచ్చి పిచ్చిగా అంటుంటది బాబు. కాదండి, అర్ధరాత్రి అమ్మోరు గుడి కాడ పూజ చేద్దామని ముత్తాప్ చేసి తీసుకొస్తా ఉంటే తప్పించుకుని వచ్చేసింది బాబు. ఏం కాదు, అంత అబద్ధం. ఏమండి తన్నండి, దుబాయ్ వాళ్ళకి అమ్మైపోతుంటే నేను ఒప్పుకోలేదు, అందుకే నన్ను కొట్టారండి. చూడండి ఇవన్నీ. అలాగా ఇలా చూడు, నువ్వేం భయపడదు, నేనున్నాను. వీళ్ళెవరు ఏమి అన్నారు, కొడితే నాతో వచ్చే. నన్ను కొడతారండి. చూడండి ఎవరన్నా కొట్టారా మర్యాద ఉండదండి. మాట్లాడదాం, అసలే పిల్ల భయపడుతుంది. తీసుకెళ్ళి తీసుకెళ్ళి వెళ్ళమ్మా, త్వరగా తీసుకెళ్ళండి. మంచి డాక్టర్ దగ్గర చూపించు. అర్ధరాత్రి పూట ఏంటి గొడవ? అలాగే ఒక గానొక్క కూతురు నకలు చేస్తున్నావు. ఎందుకు నవ్విన్నో తెలుపా, ఏడికెళ్తవే? ఆ మిల్లో నమ్మించి నీకు ఎసంటి సీన్ చేసినో చూసినావా? అరే ఓ బడ్జెట్ తీసుకోండి. సీన్ చూపించావా? నీది కాదురా సీన్, ఇప్పుడు నేను చూపిస్తాను ఇంగిలి పీస్ సీన్. అత్త, ఈ అమ్మాయికి ఎవరూ లేరు, ఏదో ఒక దారి దొరికేదాకా ఈ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచుకో. ఈ అమ్మాయిని ఉంచుకోవడం నాకేం బరువు కాదురా, కానీ మీ ఇంటికి తీసుకెళ్తేనే బాగుండేది. మళ్ళీ మీ అమ్మ దగ్గర మాట వస్తుంది. మా ఇంటికి తీసుకెళ్ళాలని నాకే అభ్యంతరం లేదత్త, కానీ మా అమ్మ ఈ అమ్మాయి ఎవరో, ఎక్కడి నుంచి వచ్చింది, ఇట్లాంటి వివరాలన్నీ అడుగుతుంది. అవన్నీ చెప్పామనుకో సిరాకు పడుద్ది. ఆ చాదస్తి నీకేం లేదు కాబట్టే ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాను. సర్లేరా, నాకు మాత్రం ఎవరున్నారు, నా బిడ్డ లాంటిది.
నాకు తోడుగా ఇక్కడే ఉంటదిలే. మొత్తానికి సూర్యబాబు అదిరిపోయే మీటరు, పుత్రడు బొమ్మ లాంటి మీటరు, చాలా చక్కని మీటర్ కొట్టుకొచ్చాడు. కానీ ఆడు అక్కడ నిజంగా గొడవ ఏందని తెచ్చాడా లేదా కావాలని మీటర్ వేసాడా, అది ఇక్కడ తేలడం సమస్య. అలాగే బాబు, మందు కొట్టేది మన గొడవలు మరిచిపోవడానికి, మళ్ళీ ఆ గొడవలు ఎందుకురా? అలాగే బాబు, మందు తాగేటప్పుడు మన గొడవలు మర్చిపోవాలి, కానీ ఇతరుల గొడవలు డిస్కషన్ చేయాలి, అది మందు. అలాగే బాబు. అయితే శప్రా, అంశ ఇంట్లో నువ్వు టిఫిన్ చేస్తున్నావు, అన్నం తింటున్నావు, పడుకుంటున్నావు, సరిగమ పదనిసి అది కూడా చేసేస్తున్నావా? అలాగే బాబు. సరుకుని సరుకుని తాగుతున్నారా మనం, అల్లా చేస్తారట్రా. ఇది వరకు పెళ్ళం చెవులు కమ్మలు ఎమ్మితే వచ్చేది, ఇప్పుడు పెళ్ళం పుస్తలంలో కూడా రావట్లేదురా. రే, గవర్నమెంట్ వద్దన్నా కూడా తాగుతున్నారా మనం, దాన్ని ఎక్కడ కూడా చేస్తారట్రా బాబు. కొండలు మెలిసినట్లేవో. అబ్బా, ఆటిల్లో ఇరుక్కుంటే ఊపిరాడుద్దా? ఎలా ఉంది? నిన్నే ఎలా ఉంది? నిన్న అనగా చెప్పాను నీకు, సేనుకి అంకేసింది దిట్టి బొమ్మ పెట్టమని. దయపెంట, పొద్దుకు కిలోగా పెట్టకపోతే నీ పేక నొక్కేస్తాను. నొక్కే అంత తేలిగ్గా ఉంది నీకు? ఒక దెబ్బ వేసానంటే నీ నడు ముక్కలైపోదా? ఎన్ని ముక్కలు చేసుకుంటావో నీ ఇష్టం. వారిని సంపేతానంటే ఇట్టం ఇట్ట అంటావేటి? అంతలోకి పోయిపోయినా నిన్ను. నేనే. ఏంటి సింటి, ఏంటి ఇంత రాత్రి వచ్చావు? ఒక ప్రశ్న గుర్తొచ్చి నిద్ర పట్టలేదు. ఏటది? ఏం లేదు, చిన్నప్పటి నుండి ఆడపిల్లలేమో సిగ్గుపడతారు. మరి అదే మగాడికి సిగ్గెందుకున్నదో? అది ఆడది తిరిగి సెడుద్ది, మగాడు తిరక్క సెడతాడు గనక అంతే. సరే కదా సూరి, సూరి చేతులతో పైకెత్తి నువ్వు బరువెంతో చెప్తావు కదా, ఒక్కసారి నన్ను ఎత్తి దేని బరువెంతో చెప్పవా? నువ్వు పంజి వెళ్ళి మంచిని తీసురా, తాగితే మంచి తోకం వస్తుంది. బాబోయ్, బరువంతో చెప్పకపోతే కలిసి అద్దరు బాబు. సంగతి చెప్పే అబ్బబ్బా అబ్బబ్బా, సంగతిలోకి వచ్చే అబ్బబ్బా అబ్బబ్బా, సంగతి చెప్పే అబ్బబ్బా అబ్బబ్బా, సంగతిలోకి వచ్చే అబ్బబ్బా అబ్బబ్బా. ఇడు ఇలా వేసినాదిరా కొత్త సోపు దాచుకోరా, సత్త ఎంత చూపిస్తానమ్మో. అబ్బబ్బా అబ్బబ్బా.
తరీ పెట్టి వేడి చిమ్మిరి సల్లారని సయ్యాటల్లో తల్లారి ముచ్చట్ల ముద్దులార కించనా సంగతి చెప్పే సంగీతకొచ్చే సంటుట్టి మాలకం చిన్నపిల్ల సిగ్గుబిల్లంటదైతే బలహీనంగా ఉన్నాయి, రక్తపోటు చాలా ఎక్కువగా ఉంది. వారం రోజులు చూసి తగ్గకపోతే పట్టణం తీసుకెళ్దాం. మొండి మనిషి ఎంతో కొంచెం పని పట్టు తగ్గించి నిదానంగా ఉండమని చెప్పు. నీకేం తెలుసురా, నువ్వు ఉండు, నేను చేస్తాను. సరే చెయ్యి, చేసి మళ్ళీ మూలపడు. నేను ఉన్నా కదమ్మా, నువ్వు పడుకుని సోతా ఉంటే నేను చేస్తా ఉంటాను, నాకు తెలియదేటి. తన నాన్ని ఇలాంటప్పుడు నన్ను కూర్చోపెట్టి పనిచేయాల్సింది నువ్వు కాదురా. ఈ ఇంటి కోడలు, నా కోడలే ఉంటే నీకే చెమెందుకురా. నా మాట విని పెళ్లి చేసుకోరా. నీ చేత అనిపించుకోవడానికి నేను చేసుకోవట్లేదు అనుకుంటున్నావా? నేను పెళ్లి చేసుకుంటే అది ఎలాంటి వస్తుందో నీకేం తెలుసు? అది వచ్చి నిన్ను సిరుపురు మాట్లాడుదనుకో, నాకు సిరాకేతదే, నాలుగు తన్నులు అంటాను. ఇంట్లో గొడవ వద్ది, ఈదురు వాళ్ళు చెప్పుకుంటారు. పోన్లేరా, నేను చచ్చిపోతాను. ఇంకా నీ పెళ్ళం గొడవ పడ్డానికి ఎవరు ఉండరు కదా, అప్పుడైనా చేసుకో. నా తల్లే, అందుకే నేను పెళ్లి చేసుకుంటే నువ్వు చచ్చిపోతానంటున్నావు కాబట్టి నేను అసలు పెళ్ళే చేసుకోను. ఇదిగో దీంట్లో వంట సామాన్లు కాయగూరలు ఉన్నాయి. ఎందుకురా ఇవన్నీ? పర్లేదులే ఉంచు. అమ్మాయి ఎక్కడ? అదిగో. బాగున్నా? తీసుకో తీసుకో. నేను వెళ్ళిపోనా? ఎందుకెళ్ళాలి? ఎందుకుండాలో తెలియక
నిన్ను ఎక్కడికి పంపాలో తెలిసాక అప్పుడు పంపుతాలే. స్వామి, ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఏదో ఆధారం ఉందనిపిస్తుంది. నాకు తప్ప నాకేం చేయాలో తెలియడం లేదు. నన్ను ఆదుకున్న మనిషి నాకేమవుతాడో నాకు తెలీదు. ఏవైనా కానీ నేను మాత్రం ఎవరికీ భారం కాకూడదు, అంతే చాలు. ఏమమ్మా లక్ష్మమ్మ తల్లి, ఈ రోజుతో 10 రోజుల వరకు పూర్తి అయినట్టేనా? అయ్యో, గట్టి కనకండి రామూర్తి గారు, ఎవరైనా ఆడి చెవిలో వేశారంటే నేనున్న 10 రోజుల ఉపవాసానికి ఆడు బతుకంతా తిండే మానేస్తాడు. రామూర్తి గారు, నా వ్రతం పూర్తయింది కదా, ఆడికి మనవి చల్లగా ఉంటాడు కదూ, ఆడికి ఏ కీడు ఉండదు కదూ. ఏ కీడు ఉండదమ్మా, స్వామికి అర్చన చేస్తున్నారుగా, సంభావన సిద్ధంగా ఉంచండి. స్వామి, ఆడి గురించి ఆలోచించని మనిషి వాడు, వాడిని నువ్వే చల్లగా చూడు. చూడండి, కొడుకుని కాపాడేది కనిపించని దేవుడు కాదు, కనీ పెంచిన తల్లి మనసు. ఈ తల్లి మనసులో ఇంత ప్రేమ ఉండగా మీ అబ్బాయికి ఏ కీడు జరగదు. మహాలక్ష్మిలా ఉన్నావు, నీ నోటి మాట పండితే నాకు అదే చాలు. అమ్మా హారతి తీసుకోండి. రండమ్మా, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబడతాను. పర్వాలేదమ్మా, రండి. రావోయీ మా ఇంటికి, కూరున్నది రెయ్యి కూరున్నది, రెయ్యిలు కొరేటంటే పీతలు కొరేటిచ్చినది, ఎట్టిన దగ్గర నుంచి పీకులేక చత్తున్నాను. వచ్చేసారేంటి, రండమ్మా రండి. ఇక్కడ బట్టలు ఇవ్వకుండా కోట్లో బట్టలు తీసుకోవడానికి వెళ్తే అక్కడ మీ కొడుకు నా మక్కలు ఎరగొట్టేస్తాడు. సచ్చిపోతామ్మా. ఎరా, ఈ అమ్మాయి నీకు తెలుసా? మీ తెలుదేంటి? లేదురా, ఎంత అడిగినా నలత చూపు చూస్తుందే గాని బదులు చెప్పలేదు. ఏ సచ్చిపోతామ్మా, ఈవిడెవరో నీకైనా తెలదేంటి? చిత్రంగా ఉందే మీటరు, మీరిద్దరు సెట్టా బట్టాలు వేసుకుని ఈదంట నడుచొచ్చుంటే గోసెట్టుకుని కుర్రోడు కూడా మీ ఇద్దరిని అత్తా కోళ్ళని చెప్పగలడు. ఒరే, బట్టలు ఎలాగో శుభ్రంగా ఉతుకులేవు, మాటలైనా శుభ్రంగా మాట్లాడు. ఇందులో అశుభ్రం ఏంటుందమ్మా? ఇంకో సచ్చిపోతామ్మా, ఈవిడెవరు అనుకుంటున్నావు ఏంటి? మీ సూరిబాబు వాళ్ళ అమ్మ. నేను ఇక్కడ అడుగుతుంటే అక్కడ మాట్లాడతావు ఏమిటి? అదేనమ్మా, మీ సూరిబాబు ఈ పిల్లని పట్టణం నుంచి తీసుకొచ్చి అత్తింట్లో పెట్టి మీటర్ ఆన్ చేసినాడు. గుడి దగ్గర పడిపోయావట సత్యవతి, నువ్వేంటి ఇక్కడున్నావు? ఆవిడ గుడి దగ్గర నాకు తెలియకుండా అత్త అల్లుడు కలిసి పెద్ద నాటకమే ఆడారు. వాడి పిల్లని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టినట్టు నాతో మాట మాత్రమే చెప్పలేదే వదిన. ఎట్లా చెప్తుందమ్మా, ఈవిడ గారు తల్లి ఎవరు అనుకున్నారైతే చూసినది ఈవిడ తెగనాను. మా నోడు వెళ్ళాడు, చక్రం అడ్డేసినాడు. ఆ తర్వాత మీరు సంగతి మీకు తెలుసు కదా. సత్యవతి, నువ్వెక్కడ పుట్టినా ఎలా పెరిగినా కడిగిన ముత్యం లాంటి దానివని నేను నమ్ముతున్నాను. అది నీ మీద ఉన్న నమ్మకంతో కాదు, నా కొడుకు మీద ఉన్న నమ్మకంతో. ఆడు ఎప్పుడు చెడుని చేరతీయడు. ఇలాంటి కుందనపు బొమ్మ నా ఇంట్లో అడుగు పెడుతుందని ఆ చిలకరాజు ఎప్పుడో చెప్పాడు. ఏటు బక్కపరారు, ఎవరు వెళ్తున్నారేటి? పిఠాపురం. ఇక్కడ నుంచి పిఠాపురం 2 మైళ్ళు? 12 మైళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి? అక్కడ ఎడు చెప్తారు. అడుగుతాను గాని మా మనస స్నానం చేస్తుంటే తడికిలో చూసా ఉంటా. ఇది కొత్త బస్ స్టాండ్? కాదు, వాడలరేవు. దానికి అదే చార్జ్. మర్యాద కాదు, మర్యాద కాదు. రై రై.
నాకు తెలుసు నువ్వు నరమై ఈ దేవుళ్ళందరికీ ఇద్దరు పిల్లలు అంటారు, మనిషికేమో ఒక పిల్లలు అంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? రే మీటర్, నీకోసం ఎదుగుతున్నా. ఎందుకంటే ఇలారా, ఇదిగో పెద్ద ఆయన అమ్మాయి గారి పెళ్లి చూపులకి మంచి జరీ చీర కొనమన్నారు, పట్టణం రాణి చూద్దాం. సారా చుక్క పడిందంటేనే నా మెదడు పనిచేస్తుంది. ఉత్తున్నాడు కదా, పనిచేయదు. సరేలే, తేడాలొస్తే నాలుగు తాంతానంటే ఆడే మంచిది ఇస్తాడు. చూడండి, అన్నింటికి తనడం బాగుండదు. మంచి చీర, మంచి ఇల్లు, మంచి ఇల్లాలు మనసుతో చూసుకోవాలి తప్ప కొట్లాటలు పనికిరావు. జరీ చీర నాణ్యం ఎలా చూడాలో నాకు తెలుసు. ఏటి జరీ చీర గురించి నీకు తెలుసా? చెప్పు చెప్పు చెప్పు. తెలిస్తే చెప్పు. మరి జరీ మంచిదో కాదో తెలియాలంటే, జరీ మంచిదో కాదో తెలియాలంటే చీరలో ఉన్న జరీ పోగు తీసి కాల్చాలి. అది కాలిపోతే అరే బడ్జెట్ ఎందుకు నవ్వినో తెలవా. అప్పుడు జానీ వాకర్లో డల్ కొట్టిన, ఇప్పుడు ఇప్పసారాల బీరేజ్ మెక్డోవెల్ కొట్టొచ్చిన అరే బడ్జెట్. ఎందుకు వచ్చావు? కోరిన పంపు వడ్డీ పెరుగుతాది. పంపకపోతే ఎందుకు నవ్వినో తెలవా. సగం అవయవాలు లేవు, ఈసారి వస్తే మొత్తం పోతాయి. ఎందుకు నవ్వావో తెలిసిందా? తెల్వా తెలుసుకో. ఏంటంటే శివ శివలాడిపోతున్నా? ఏంటేంటి నాకు పెళ్లి చూపులేంటి? నిన్ను చేరెవరమ్మన్నారు? అవన్నీ నాకు అనవసరం. రేపు పెళ్లి చూపులు జరగడానికి వీల్లేదు. పెళ్ళుళ్ళు పీకలు పిసికి చంపేస్తాను. శుభకార్యాన్ని కూడా అడ్డం తిరుగుతున్నా వేటే? ఎన్ని రోజులు ఎలా ఉంటావు? పెద్దానికి నీ బెంగ అట్టుకుంది, పెళ్లి కొడుకు దిమిసేసి ఎక్కడ ఉంటాడు? అంటే నాకు ఇష్టం లేని వాడికి అడిగితే చేసుకోవాలా? ఓరి నీకు ఎవడిష్టమో చెప్పు, ఎక్కడో కట్టేసి తీసుకొస్తాను చెప్పు. అయితే రా చూపిస్తా. సరే ఎక్కడికి సంటే చూస్తావుగా. ఎక్కడ చూపిస్తారా? చూడు, నాకు కావలసిన వాడు ఇందులో కనిపిస్తున్నాడు. కప్ప బాగుంది బాగుంది, బెక 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 బెక, నీకు కావాల్సింది కప్ప. వెళ్ళకూడదు ఉందా? నేను చూడమన్నది ఒకటి, నువ్వు చూసింది ఒకటి. చూపించేవాళ్ళు సరిగ్గా చూపిస్తే చూసేవాళ్ళకి ఆటంగా కనిపిస్తుంది. నేను సరిగ్గా చూపించలేదా? చూపించుంటే కనపడేది కదా. ఇదిగో పిచ్చి పిచ్చిగా ఉందా,
నన్ను పిచ్చిదాన్ని చేయకండి. నేనేం మాట్లాడుతున్నానో, ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు. తెలియనట్టు ఎవరు నటించకండి. మర్యాదగా నన్ను అర్థం చేసుకోండి. నాతో ఆటలాడకండి. నేను ఎంతకైనా తెగిస్తాను. రేపు ఈ పెళ్లి చూపులు జరగడానికి వీల్లేదు. మా లోకం వద్దంటే ఎలాగా? పెళ్ళి వద్దంటది, సూపర్ వద్దంటది, చప్పంటది, దాని అప్పంటది. ఏంటా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అది కదమ్మా, ఆడదన్నాక కొంచెం వివరంగా మాట్లాడాలి కదా. అంతేగాని అది చూడు ఇది చూడు అంటే ఏమర్థం అవుద్ది? ఆహా, నీ బుర్రకి అర్థం కాలేదని ఆళ్ళు చెప్పినట్టు వివరంగా చెప్తుంది ఆడది. అసలే ఆడది సిగ్గుతో సగం చచ్చి చెప్పుద్ది. అది మగాడు కలబడి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటావు మా లక్ష్మమ్మ. చూడు, ఇది విషయం. ఇలా జరగాలి, ఇలా చేయి, ఇలా చేస్తే బాగుంటది, ఇలా ఉండాలి అని ఎవరంగా చెప్పకపోతే అమ్మ దగ్గర దాయొచ్చు, అమ్మ దగ్గర దాయాలి, అమ్మకు చెప్పకూడదు, అమ్మకు తెలియకూడదు, అంత లోపకారంగా జరిగి తీరాలి. అది కాదమ్మా. నోరు ముయ్యరా, నీకే అర్థం కానక్కర్లేదు. అంత నాకు అర్థమైంది. అమ్మ కూడా ఆడమేళం అనిపించింది. రేపే పెళ్లి చూపులు, పెళ్లి కొడుకు అయిపోయాడు. నేను ఈ పెళ్లి చూపులకి ఏకై పేరు త్రీడి త్రివిక్రరావు. చూపులు మొదలు పెట్టండి. చూడండి, మా చంటి చాలా చురుకైన పిల్ల. అది ఎక్కడ పాదం ఎడతదో అక్కడంతా ఎలిగిపోవాల్సిందే. మీరు బాగా చూసుకుని ఊ అన్నారంటే మూర్తి అంటి చేస్తా. అంతేరాయ్ గారు, ముందు అమ్మాయిని పిలవరా. అంటే అంటబావు, అట చూస్తా పెట్టి ఎళ్ళి తీసుకురా. మంచి టిఫిన్ ఉండి చూడండి. వంటోని ఆమలాపురం నుంచి తెప్పించాం. మంచి సందడే మనిషి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఎలా ఉంది అమ్మాయి? బాగానే ఉంది. తమకు మూడు కళ్ళు చూడలేడు బాబు. మొదటిది మా తాత పవరు, రెండవది మా ముత్తాత పవరు, మూడవది నా పవరు. మూడు కలిపి పెడితే కాని ఒకటి ఒకటిలా కనపడదు. ఎంతది ఎంతలా కనపడద్ది, ఎంతది ఎంతలా కనపడద్ది. అందుకే నా పేరు త్రీడి త్రివిక్రరావు. ఈ ఆస్తి మొత్తం అమ్మాయిదే బాబు. నాకు గానీ అమెరికాలో ఉన్న మా అబ్బాయికి గానీ ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు. దీనికి పెళ్లి చేసి ఓ ఈ చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది. అమ్మా జానకి, అందరికీ నమస్కారం పెట్టమ్మా. నమస్తే. నమస్కార్. ఆదా బర్సే. మా సంటికి పెద్దోళ్ళు ఉంటే మా శ్రద్ధ గౌరవం ఉండే, అందుకే అలపడిపోతే. ఓహో, అంటే చోటు అయిపోయిందిలే అమ్మా. లేచి త్రీడి గారిని చూడమ్మా. తెల్లసరా, తెల్లసరా. పెళ్లి కొడుతారు, తర్వాత పాట పాడమంటారుగా. ముందే శృతి చేస్తే పోదు. చెయ్యనా? వద్దమ్మా. పాట చేసేసే. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే, అదిరిన తీని స్టైలే, చక్కనైన చక్కనైన ఫిగరే, ఇది ఓకే అంటే అమ్మ సూపరు. అదిరింది చిక్కుబుక్కు రైలే, అదిరిన తీని స్టైలే, చక్కనైన చక్కనైన ఫిగరే, ఓకే అంటే ఇదేంట్రా సినిమా పాటలు పాడుతుంది పిల్ల? అది సినిమా పాట కాదు, అథర్వణ వేదం. సుక్కుబుక్కు సుక్కుబుక్కు రైలే అంటే సుఖదుఖాల పట్టాల మధ్య సాగే జీవితం అనే అర్థం. ఆ జీవితానికి పుట్టేటప్పుడు సుఖం సుఖుబుకు, పెరిగేటప్పుడు సుఖం సుఖుబుకు, సచ్చేటప్పుడు సుఖం సుఖుబుకు, అదే ఈ సుఖుబుకు సుఖుబుకు. అబ్బా, అంత అర్థం ఉందితో ఇందులో? అయ్యగారు ఏం చెప్పినారండి? తమరు యోగి అమ్మనేడు బాబు. కాదు, ఆయన గురువుని. ఒకసారి మీతో ప్రత్యేకించి మాట్లాడాలి మనసులోంచి. అలాగ మాట్లాడేవాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. పద
బిల్డింగ్ కొట్టినారు చేయొచ్చు. పూర్వం కోడిగుడ్లతో కట్టేవారనేవారు, ఇవేనేమో బిల్డింగ్ చాలా బాగుందే. హలో ఆనంది మందేనా? నాకు మిమ్మల్ని చూస్తే చాలేస్తుంది. మీకు ద్రోహం చేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ఏం పర్వాలేదు, అసలు విషయం ఏంటో చెప్పేసి. ఆ నెక్లెస్ నీదేనా? చాలు అడుగు. ఎర్రగా బుర్రగా ఇంతంత చెప్పలేసుకుని సింహంలా ఉన్నాడు చూసారా, అతని పేరు సూరిబాబు. ఒకరోజు రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేరు, మేమిద్దరమే ఉన్నాం. ఉరుములు మెరుపులు, పెద్ద వర్షం. ఆ ఉరుములకి నేను కొంచెం బెదిరాను, అతను అదిరాడు. అదురు బెదురుల రెంటి మధ్య మేమిద్దరం మేమిద్దరం. అప్పుడు మీరిద్దరు హద్దు దాటి క్షణం చూసి ఎదురు బదురు కూర్చుని బోర్మని ఏడ్చారు కదా. నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే లేడు. పెళ్ళంటూ చేసుకుంటే చెడిపోయిన ఆడదాన్నే పెళ్లి చేసుకోవాలని కంకణం కట్టుకున్నాను. పెద్దింటి సంబంధము అంటే నా ఆశ తీరదేమో అనుకున్నాను. కానీ రాజకోటలో చెడిపోయిన రామచిలకవి నువ్వు నాకు దొరికావు, నా ఆశ తీరింది. నీకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాను. నీకు బిడ్డలుంటే నేను వాళ్ళకి తండ్రినవుతాను, ఇంకా ఉంటే తాతనవుతాను. ప్రేమకు రూపం తాజ్మహల్ అయితే త్యాగానికి రూపం ఈ త్రీడీ త్రివిక్రరావ్ డాడీ. నా ఆశల రూపం దొరికింది, ఈ అమ్మాయి నాకు నచ్చింది. నేను ముందే అనుకున్నాను పెద్దయ్య గారు, ఇక చూసుకోండి పెళ్లి ఏర్పాట్లు జమాయించి అత్తను. ఊళ్ళో పెళ్లిళ్ళన్నిటికీ ఈడ పెద్దట, ఈడ పెళ్లి విషయం మాత్రం ఆలోచించడు. ఇక లాభం లేదు వదిన, 12 గంటలకి జానకమ్మ పెళ్లి ముహూర్తం. పంతులు గారిని అడిగాను, ఆ తర్వాత 2 గంటలకి ఇంకో ముహూర్తం ఉందట, ఆ ముహూర్తానికి ఆడి పెళ్లి చేసేస్తాను. అదేంటదినా అంత తొందర ముహూర్తం పెట్టేశా? మరి ఎంతకాలం చూడమంటావు? జానకి పెళ్ళయ్యేవరకే ఆడికి ఆ ఇంటికి సంబంధం. అది మా ఇద్దరి మధ్య ఒప్పందంలే. ఏ నాకు తెలియకుండా నాకు చెప్పకుండా ఆడి పెళ్ళని ఆడి తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టలేదు? నేను ఆడికి తెలియకుండా సత్యవతిని పెళ్లి కూతుర్ని చేసి ఆడి కొంగు కట్టేస్తాను. ఈ విషయం ఆడికి ముందే తెలియకూడదు, ముహూర్తం అప్పుడే చెబుతా. అదేమిటండి, మీ అబ్బాయికి ఒక మాట చెప్తే బాగుంటుందేమో. ఏంటి ఆడికి చెప్పేది? నువ్వు మెతక విషయంలో ఉన్నావు. చూడు, సంవత్సరం తిరగక ముందే మనవాడు నా నట్టింట్లో ఆడుకోవాలి, లేకపోతే నేను ఊరుకును. పగలు మన పాలి పూల పొదలు
వ్రతాన్ని మరిచిపో, వాడు మనకి సర్వెంట్. అది సరే, పట్టు చీర బాగుంది, వెండి బాగా వస్తుంది అనుకుంటాను. ఒళ్ళంత బంగారం మాంగళ్య ధారణ కానీ ఉండు బాబు. చేస్తాం బాబు. ఆలి ఏంటి ఆలి? ఆ ఆలి కోసం నేను ఈ సూరిబాబుని అభిమానించాను, ప్రేమించాను, కితన్నే పెళ్లి చేసుకుంటాను. కితనే నాకు కావాలి. కట్టమా, నీకే చెప్పింది వదులు. తట్టి తట్టి వదులు. కంటమా ఆగండి, దయచేసి ఎవరు కదలకండి. ఒరే సూరి, ముందే ఈ విషయం తెలుసుంటే నేనే నిర్ణయం తీసుకునేవాడిని. ఇప్పుడు నా పరువు ప్రతిష్ట నిలబడ్డారే, ఆ లోకుల మీద ఆధారపడింది. వాళ్ళు బయటికెడితే ఎవరెవరు ఎలాంటి కథలు సృష్టిస్తారో,
దీని జీవితం ఏమైపోతుందో నాకు భయంగా ఉంది. నిన్ను నేను కన్నబెట్టేలా చూసుకుంటున్నాను. నా మాట కోసం నువ్వు ఎన్నోసార్లు ప్రాణాలు పెట్టాను తెగించావు. అలాంటి నువ్వే ఈ బిడ్డకి జీవితాన్ని ఇవ్వరా? టైగర్, నేను వెళ్ళి మా అమ్మతో ఒక్క మాట చెప్పొస్తానండి. నువ్వు బయటికి పెడితే పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. నువ్వు ఇక్కడి నుంచి వెడితే దాని మెళ్ళో తాళి కట్టాక బ్రహ్మముడితోనే వెళ్ళాలి. ముహూర్తానికి ఇంకా ఒక్క నిమిషం ఉంది. దాని మెళ్ళో తాళి కట్టి ఇది పెళ్లి ముహూర్తమే చేస్తావు లేక నా చావు ముహూర్తమే చేస్తావు, నీ ఇష్టం. నువ్వు చిన్న వాడివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను. లక్ష్మమ్మ, నాకెందుకో ఆడి మనసు తెలుసుకోలేదన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. వస్తారంటావా? అవును, చెప్పకుండా అతని ఇష్ట ఇష్టాలు తెలుసుకోకుండా ఇదంతా చేయడం. ఏంటి, నేనేమన్నా ఆడికి బ్రహ్మరాక్షసుని కడుతున్నానా? ఆడి ఏరికోరి తెచ్చుకున్న పిల్లని ఆడికి బెళ్ళంగా కట్టుబడుతున్నాను. ఆడి వచ్చి చూసి ఎగిరికి అంతెత్తాడు చూడండి. అవునమ్మా అవును, వెళ్ళం రాక మాత్రం అదురుపాటు ఉండడం మంచిది కాదేటి అమ్మా. పెళ్లి కొడుకు పోయి వచ్చావు చూసా వదినా, ఈడంతా చెప్పేశాడు. ఆ బుక్కన చుక్క పెద్దది పెట్టుకున్నావేంటి సన్నాసి? ఏమీ అనుకోకమ్మా, నీకు చెప్పకుండా అవ్వాల్సి వచ్చింది. సరే పద, ముహూర్తం దగ్గర పడింది. నీ చేత మూడు ముళ్ళు వేస్తే నా బాధ్యత తీరిపోద్ది. పద, మూడు ముళ్ళు వేసే వచ్చానమ్మా. మూడు ముళ్ళు వేయాల్సి వచ్చిందమ్మా. ఏమిటా నువ్వు అనేది చంటి? పెళ్ళి తప్పనిసరి పరిస్థితిలో చేసుకోవాల్సి వచ్చింది, నన్ను క్షమించమ్మా. ఉప్పు తిన్న ఇంటి పరువు కోసం చేయాల్సి వచ్చింది, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదమ్మా. నువ్వు మాట్లాడకు. ఆ ఇంటి పని మాని బయట కష్టం చేసి తల్లి కడుపుకింత అన్నం పెడతావు అనుకుంటే ఆ ఇంటితోటి నెత్తిన సంబంధం కలుపుకొస్తావు రా నువ్వు. నిన్ను నమ్ముకుని నీకోసం ఎదురు చూసే ఆ ప్రాణానికి నువ్వే సమాధానం చెప్తావురా? ఇంత దురాశ కడుపులో పెట్టుకుని దానికి ఆశలు ఎందుకు రేపవురా? అది చచ్చిపోతురా, చచ్చిపోతే. ఇదంతా నా కోసం చేశారా? నాకు తెలియకుండా ఇవన్నీ ఎందుకు చేశారు? నాకు చెప్పకుండా నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావురా? చెప్పడానికి నాకు తెలిస్తే కదా. అంటే తెలియకుండానే నూరేళ్ల జీవితానికి మూడు ముళ్ళు వేసావా? కనీసం ఆ మూడు ముళ్ళు వేసేటప్పుడు నేను గుర్తుకు రాలేదా? అమ్మా, ఎలాంటి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకున్నాను నీ జాస్త మనసుకు అర్థం కాదని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవేంటి? ఇప్పుడిప్పుడే నిన్ను బాగా అర్థం చేసుకుంటున్నాను రా. నువ్వు అందరిలాంటి మనిషి వేరా. వద్దురా, వద్దు. ఒక ఆడదాని బాసిగా ముసూరుమన్న ఈ నట్టింట్లో ఇంకో ఆడది వచ్చి కాపురం చేయటం నేను భరించలేను. నువ్వు నిజంగా నా కడుపున పుట్టి ఉంటే, నా రక్తం పంచుకుని పుట్టి ఉంటే, నా పేరు తెంచుకుని పుట్టి ఉంటే ఈ చేదస్తపు తల్లి మొహం ఇంకెప్పుడు చూడకు. ఎప్పుడైనా చూసావో తల బద్దలు కొట్టుకు చేస్తాను. అమ్మా అమ్మా అమ్మా, ఎందుకమ్మా ఎందుకు ఇలా ఒట్లు పెడుతున్నావు? నేను చేసిన తొందరపాటు పనికి నాలుగు అక్షంతలు వేసి నా మనసు కుదుటపరుస్తావు అనుకుంటే నా గుండెల్లో గుణపాల గుచ్చుతున్నావు కదమ్మా, ఎందుకమ్మా తలుపుతి అమ్మా అమ్మా. ఏంటి బాబు మేట్రేస్తున్నావు? సూరికి నిప్పంటించి సుప్నాతో లాగా నాకేం తెలదంటే సరిపోద్దంటే ఈ ఆర్పాట్లన్నీ ఎవరి కోసం బాబు చేసినాం? మన ఎత్తి మీద వేసుకోవడానిక బాబు. ఈ సత్యవతిని పట్నం నుంచి తీసుకొచ్చింది నువ్వు కదడు బాబు.
ఎవరికీ తెలియకుండా అత్తిట్ల ఎట్టి ఆలకి జరిపినట్టు అన్ని జరిపించింది నువ్వు కదడి బాబు. పొన్నోరాత్రి పూలిచ్చావు చేరిచ్చావు, అది నా మనిషి, దాని బాధ్యత నాది అని అన్నావు. అది ఊరిపోతాండ్రా బాబు అంటే పోరానికి ఇల్లేదు అన్నావు. అప్పుడు సత్యవతిని కట్టుకున్నట్ట పెట్టుకున్నట్ట నాకేం తొయ్యటం లేదురా బాబోయ్. దాన్ని కట్టుకున్నావు గనక దీన్ని పెట్టుకున్నట్టే లెక్క. రేతలు, రేపు సాయంత్రం అందరూ చిలకర తీర్థానికి వెళ్తారు. అంశుకర్ది రేవులో బట్టలు ఉతుకుద్ది. మన మనుషులు ఇద్దరిని పురమాయించి రేపు చేయించు. అప్పుడు నేను వస్తాను, డామ్ డీమ్ అని అంటాను. అందరూ పారిపోవాలి, 200 ఇస్తాను. గాడి తెరిచి మూడొత్తే గాడిద నోరు కట్టేసి ఊరవతలు కట్టేస్తాను లేరా. రేపు సాయంత్రం ఎలాగైనా రేపు జరగాలి. ఉత్తుట్లేదు అలాగే రేపు స్వయం వరం. ఎన్ని సీర్లున్నాయి కాని ఒక్క సిలక్ కూడా కనబడిందంటరా. అది సోద స్మితలా ఉంది. అది నీటి స్మిత, ఇది నాటి స్మిత, మొత్తానికి మంద స్మిత. అడ్జస్ట్ రేపు మొదలైంది. వోల్టేజ్ తట్టుకున్నానే పర్వాలేదు. ఉడికెత్తిపోయే లేక ఏడు బయ్యారంగా.
అబ్బా అబ్బాయో, వెండి పూల చీర గట్టి నుంచోనుంటే నీ షేపుటాపు లేపుతోంది ముద్దుల గుమ్మ. నల్ల నాజూకు రైక బిగువులు సూతే నా గుండె ఊయలూగుతుంది చక్కెర బొమ్మ. చూపించే అసలు రైతో వయసే వయ్యారి బోటు. ఏమనుకో, ఆలస్యమైంది. మన వాళ్ళ సమయాన్ని సినిమాల దగ్గర దొమ్మి కొప్పుకున్నారు. ఒరిజినల్ మనోళ్ళు కదా, ఒరిజినల్ వాళ్ళు. నేను కొట్టేశానా? కొట్టిరామే, కొట్టిరామే బాబు. నన్ను ఆశీర్వదించండి. ఏయ్, ఏంటిది? నడుములు అవుతుంది, త్వరగా ఆశీర్వదించండి. పిల్లా పాపలతో పసుపు కుంకాలతో సల్లగా ఉండు. లేపండి. లే, మీ చేతులతో లేపండి. రండి, మంచం మీద కూర్చోండి. కూర్చోండి. ఏం సంటి? ఇదిగో, మీరింక చంటి గింటి అని పిలవకూడదు, జానకి అని పిలవాలి. ఈ పాలు సగం మీరు తాగి సగం నాకు ఇవ్వండి. నేను తాగాలి. ఖర్చుపెట్టుకు తాగండి. అన్ని సాంప్రదాయాల ప్రకారం మన పెళ్ళయింది. అన్ని లాంఛనాల ప్రకారం నేను నీ భార్యనయ్యాను. ఇప్పుడు చెప్పు, అదెవరు? ఇంకో దాన్ని తెచ్చిపెట్టుకుని నా మెళ్ళ తాళెందుకు కట్టావు? చూడు, ఆ అమ్మాయిని ఏ పరిస్థితిలో తీసుకురావాల్సి వచ్చిందో చెప్తాను విను. నీకు తప్పుగా అనిపించదు. వద్దు బాబు, నన్ను నమ్మించడానికి, నువ్వు చెప్పే కట్టుకథలు వినడానికి నేను సిద్ధంగా లేను. నిజం చెప్పు. నిజం చెప్తే కట్టుకథలు అంటావు? ఎంతగానో నిన్ను ప్రేమించాను. ఆడది చేయకుండా చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు నా భర్తవి కాకపోతే చావడానికి కూడా సిద్ధపడ్డాను. నేను నీ వెంట పడుతుంటే చాలా సార్లు నువ్వు నా నుంచి తప్పించుకుని పారిపోయావు. అప్పుడైనా నన్ను వదులుకోవడానికి ఇంకో దాంతో నీకు సంబంధం ఉందని ఎందుకు చెప్పలేదు? తండ్రి, పిచ్చోడు మాట్లాడే మాటలకన్నా అర్థం ఉంటుంది. నువ్వు మాట్లాడడానికి అర్థం ఉందా? అవును, నేను పిచ్చిదాన్ని, పిశాచిని, రాక్షసిని, భూతాన్ని. ఎందుకు గట్టిగా అరుస్తావు? పెద్దని వింటే బాగోదు. వెళ్ళి పడుకో, పొద్దునే మాట్లాడుకుందాం. నేను బయటపడుకుంటాను. ఓహో, నేను అరుస్తున్నానని వంక పెట్టుకుని దాని దగ్గరికి వెళ్ళి పడుకుందావనా? ఈ రాత్రి కూడా అక్కడికి వచ్చేయమంది ఆవిడ గారు. జానకి, అయితే వెళ్తానంటావా? వెళ్ళు. చూడు, అది నీ పక్కన లేదని పూర్తిగా నేను నమ్మితేనే భార్యగా నీ పక్కన పడుకుంటాను. అమ్మ చెప్పిన ఉరుముల గండం ఇదేనేమో. అయ్యయ్యో, ఈ కోటలో శోభనం జరగలేదు. జరగలేదా? జరగలేదు. జరగలేదా? జరగలేదు. జరగలేదు. ఊరుకోదు నా, ఏంటి చదుస్తావు నువ్వు? ఇంకా ఇలాంటి పాతకాలం మాటలు పట్టు కూర్చుంటే ఎలాగా? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఏంటి నువ్వు ఇట్లాంటివన్నీ పనికట్టు మోసుకొస్తాడు? రేవులో డిస్కషన్ చేసినాం. వీళ్ళందరూ చెప్పుకునే దాన్ని పట్టి చూస్తే ఆడక్కడ సుఖపడడం లేదేమోనని నాకు అనుమానంగా ఉంది. లేకపోతే అంత గొప్ప ఇంటి వాళ్ళు పేదోడిని చేసుకున్నారంటే మామూలుగా చేసుకుంటారంటే. నీకు ఆ ఇంటి గురించి తెలియదు, ఆ గోడల గురించి తెలియదు. ఆ ఇల్లు, ఆ ఇల్లు మామూలు ఇల్లు కాదే. అక్కడ ఏడు, నాకేదో భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు యజమానులు? జాతర పని మీద గుడికి వెళ్ళొస్తున్నాను.
అబద్ధం ఆడడానికి మాస్టర్ని పెట్టి నేర్చుకోండి. నా దగ్గర కుదరదు. నిజంగా గుడికెళ్ళేటట్టయితే నన్ను ఎందుకు తీసుకెళ్లలేదు? నువ్వు అలసి పడుకున్నావు కనుక నేను మాత్రం వెళ్ళాను. అవును, రాత్రులు పగళ్ళు నా పెనిమిటి పెట్టే సరసాలకి తట్టుకోలేక అలసి ఎల్లకిల్లా పడుకుంటున్నాను. చాలు చాలు, ఏవయ్య అబద్ధాలు చెప్పావు. దానింటి దగ్గర బాగా మెక్కొచ్చానని చెప్పు. జానకి, తింటే తిన్నానని చెప్తాను. నా గురించి ఆలోచించే వాళ్ళెవరు నాకు లేరు. ఆహా, అలాగా రండి రండి రండి. మీ గురించి ఆలోచించేవాళ్ళే లేరా? చూడండి చూడండి, ఇవన్నీ మీరు తృప్తిగా తినాలని ఇవన్నీ నేనే స్వయంగా చేశాను. కూర్చోండి కూర్చోండి, తినండి. ఇవన్నీ తినాలి. చాలు చాలు జానకి, నువ్వు నాతో కూర్చుని ఫోన్ చేయొచ్చు. నాకు ఆకలి లేదు, మీరు తినండి. సరే, కింద కూర్చుని ఫోన్ చేస్తా. ఆవిడ గారి ఇంట్లో డైనింగ్ టేబుల్ లేకపోవచ్చు, నా ఇంట్లో ఉంది. పైన కూర్చుని తినచ్చు. తినండి, ఎంత బాగా తింటే అంత మంది పెళ్ళాలకి సమాధానం చెప్పొచ్చు. నాకు తెలిసి ఒక తొంది తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారు. తల పట్టుకోకండి, దారిద్రం. తినండి. అయ్యో, అన్ని తీసేస్తున్నారేంటండి? చీకటి తీసుకున్నారేంటి? ఏ వెళ్ళిపోతున్నారు? తిన్న చాలు. మీకు చాలు, నేను తిన్నానా లేదని అడిగారా? అదేంటి, అడిగితే ఆకలి లేదని చెప్పావుగా. మీకు ఆకలి లేదు, నేను తిన్నానని చెప్పారు. మిమ్మల్ని బతిమాలి అడిగి నేను పెట్టలేదా? అలాగే మీరు కూడా బతిమాలి నాకు పెట్టొచ్చుగా. అంటే నేను తినకుండా చచ్చిపోయినా పర్వాలేదన్నమాట. ఏం మనుషులండి మీరు! పోనీ, ఆ ఎంగిలి కంచోలోనైనా నాలుగు మెతుకులు ఉంచొచ్చుగా. నా మొగుడు ప్రేమతో మిగిల్చాడని సంతోషంగా తినేదానిగా. అంటే మీ ఎంగిలి ఒక్కతే తినాలా? నేను తినకూడదా? మీ ఆలోచనలన్నీ దాని మీదే. పేరుకు నేను పెళ్ళాన్ని, సాని పనులన్నిటికీ అది. జానకి, నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో తెలియదు కానీ మొగుడితో ఏ పెళ్ళ మాట్లాడకుండా మాటలు మాట్లాడుతున్నావు. నీలాంటి మొగుడు దొరికిన ఏ పెళ్ళమైనా ఇలాగే మాట్లాడుతుంది. జానకి, లేకపోతే దాని ఇంటికెళ్ళి విందు అరిగించి కులికి గుడికెళ్ళొచ్చరని నాతో అబద్ధాలు ఆడతావా? బుర్రలో తప్పుడు ఆలోచనలు అల్లుకునే వాళ్ళకి దేవుడు బొమ్మ కూడా దెయ్యంలా కనిపిస్తుంది. అవును, నేను దెయ్యాన్ని, రాక్షసుని, పిశాచిని, భూతాన్ని, నీ వల్లే నేను అయిపోయాను. అమ్మా, ఇది కిరీటకం కాదమ్మా, బొప్పి. ఎప్పుడో పంతరమ్మ గారు చేర్లేస్తుండగా చెయ్యట్టుకుంటే గాజు బంతో కొడితే తగిలి కట్టింది ఒకప్పుడు బొప్పి, దానికి మూడింతలు కట్టింది ఇప్పుడు ఈ బొప్పి. ఈ వయసులో కూడా ఏంట్రా దెబ్బలు? వయసుకి దెబ్బకి సంబంధం ఏంటమ్మా? కర్మ గుర్రమైందంటే భగవంతుడు కూడా కడుతుంది బొప్పి. ఇది మీ సూరిబాబు కట్టవలసిన బొప్పి. ఏ, నీ కోడలు జానకమ్మ గురు చూసి నీ కొడుకు పెరికిసింది, గురు తప్పి నాకు తగిలింది. అక్కడ సూరిబాబుకి కూడు లేదు కుదురు లేదమ్మా. అడుగు వదినా, సూర్య వస్తున్నాడు. వాళ్ళ సంసారంలో కలతలేమిటో గొడవలేమిటో నువ్వు అడిగినట్టు ఎవరు అడుగు. నువ్వు ఉండు. అరే సూర్యబాబు. ఏమతా? ఏరా సూర్యబాబు, మనిషివి కొంచెం జంకావేంట్రా? నాకే బానే ఉన్నానే. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులేరా, కొత్త కాపురం, కొరతలుంటాయి మరి. ఆయనింటి పిల్ల, కొన్నాళ్ళు అటు ఇటుగా సర్దుకుపోవాలి. అదేంటమ్మా, అన్నీ అదే సర్దుకుపోతుంది. ఒక్కోసారి దాన్ని సోత్తంటే పెద్దంటి పిల్లలా కాకుండా మనలాంటి పేదంటి పిల్ల అనిపిస్తూ ఉంటుంది. రోజు నాకు ఎన్ని రకాల కూరలు వండి పెడతా తెలుసా? నన్ను పెద్దయ్య గారు ఒళ్ళు పట్టనివ్వదో, అది నా ఒళ్ళు ఇడిచి పెట్టదు. ఏమైనా సరే దానికుండే ఓర్పు ఏనయ్యం ఊదే ఉంటే నమ్ము, నేను చాలా అదృష్ట. నిప్పుకుండను కూడా నీటి మూటలా దాచేస్తావు. నువ్వెక్కడ బయటపడతావురా? సర్లే, ఈ ఊది పెట్టుకో, అన్ని చక్కబడతాయి. పెట్టుకో అత్త. ఈ విభూతి సెలవు చూస్తుంటే అమ్మ నాకు పెట్టిన విభూతిలా ఉంది. ఒరేయ్, అదేంట్రా, అమ్మ ఎలా ఉందని అడగకుండానే వెళ్ళిపోతావేంట్రా? అంత పరాయిది అయిపోయిందా? అడుగుతాను, బాగుందని చెప్తావు. కానీ నా కళ్ళతో చూస్తేనే కదా బాగుందో లేదో తెలిసేది. అసలు ఆమె మొహం చూడనంత తప్పు నేనేం చేశాను? ఆమె కడుపులోంచి ఈ భూమి మీద నెత్తిడి గుడ్డుగా పుట్టినప్పుడు నేను చూసిన మొదటి మొహం మా అమ్మదే. ఆ మొహమే నన్ను చూడద్దంటే నేను ఇంకెవరిని చూడని.
చూసావా ఎంత బాధపడుతున్నాడో, అసలు తప్పంత నీదే అనిపిస్తుంది. అవునే, అందరు తప్పు నాదే అంటారు, కానీ నా బాధ మాత్రం ఎవరు పట్టించుకోరు. ఏ వాడే వచ్చి అమ్మా నీ మొగం నేను చూస్తానంటే కాదంటానా? ఆ మమకారం ఆడుకుంటకర్లేదా? ఆడి రక్తంలో అంత పోషం ఉంటే ఆడికి ఆ రక్తం పంచిన కన్న తల్లిగా నాకెంత పట్టుదల ఉండాలి. వద్దు, చూడొద్దను, చచ్చినా చూడొద్దను. ఏమిటండి ఇంత తొందరగా ఆస్తి పంపకాలు పెట్టారేమిటి? ఇప్పటికే చాలా ఆలస్యమైందండి. అమ్మాయికి పెళ్ళయింది, పెళ్ళయిన తర్వాత దాని భర్తకి దాని ఆస్తి అంతా రాసివ్వడం నా ధర్మం. అదీ కాక అమెరికాలో ఉన్న నా కొడుకు వచ్చి తన వాటా ఆస్తి కోసం గొడవ చేయొచ్చు. అందుకని ఆ అమ్మాయికి రావాల్సిన ఆస్తికి నా వాటాలోది కూడా ఇంకో 5 ఎకరాలు కలిపి మొత్తం సూర్యం పేరు రాయండి. అతని పేరుతో ఏమీ లేకుండానే నన్ను లెక్క చేయడం లేదు. ఆస్తి కూడా అతని పేరుతో ఉంటే వాళ్ళిద్దరూ నన్ను వాళ్ళింటి పని మనుషులు చేసి ఆడించరు? అది సవతి వంతు కోసం నాతో పంతానికి దిగి సాధించదు. హలో, ఏ లాయర్ గారు, ఇవాళ వస్తున్నారు రాలేదేంటి? అలాగా, సరే అయితే. ఏంటమ్మా? పెదనాన్న నోరు తెరవండి, పంచదార వేస్తాను. ఏంటమ్మా ఇవాళ విశేషం? నోరు తెరవండి, చెప్తాను. ఏంటమ్మా ఇదంతా? నేను తల్లిని కాబోతున్నాను పెదనాన్న. నిజమమ్మా? మీ తల్లిదండ్రులే బ్రతుకుంటే ఎంతో ఆనందించేవారు, దేవుడు దీవిస్తాడు. రంగి అమ్మా, మంచినీళ్ళు తీసుకురా. ఏంటమ్మా ఎన్ని మాత్రలు? ఏం చెప్పమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? ఏంటమ్మా మాత్రలు వేసుకుంటున్నావు, ఏమైంది? నన్ను క్షమించు. ఏంటో చెప్పమ్మా. నేను నెల తప్పడం ఇది 4వసారి. 4వసారా? అయితే ముగ్గురు బిడ్డల్ని ఆయన బలవంతం మీద కడుపులోనే చంపుకున్నాను. మనకు అప్పుడే పిల్లలు వద్దని ఆయన ప్రతిసారి ఈ మాత్రలు తెచ్చిచ్చేవారు. ఈసారి కూడా ఆయన పట్టుదల మీదే ఈ బిడ్డను కూడా చంపుకోక తప్పలేదు. వాడు చెబితే మాత్రం నువ్వెందుకు చేసావు పని? పెద్దోడు నేను, నాకు చెప్పొచ్చు కదా. చెబితే నన్ను నరక యాతన పెడతాడు. తను చెప్పినట్టు చేయకపోతే మన ఇంటి పరువు ఎక్కడ పోతుందోనని ఎవరికి చెప్పలేదు. ఈ విషయం మీకు తెలిస్తే తట్టుకోలేరని నాలో నేనే కుమిలిపోతున్నాను పెదనన్న. ఊరుకోమ్మా ఊరుకో, నేనున్నానుగా. ఎరా, నువ్వే ఇలా చేసేవంటే నమ్మలేకపోతున్నాను. లేకతోటికి క్షణం పాలు ఆలస్యమైతే గిసగిసలాడేవాడివి, కన్నపెట్టిన ఇలా చంపుకున్నావురా. ఇక మీద ఇలా జరగటానికి వీల్లేదు. నా గురించి నీకు బాగా తెలుసుగా. ఏంటిదంతా నరకం? అవును నరకం. పెళ్ళై ఇన్ని రోజులైనా పిల్లలు పుట్టని గొడ్రాలని ఊళ్ళో వాళ్ళందరూ నన్ను అనుకోరు. అందుకే లేని కడుపుని సృష్టించాను, కాని కొడుకుని చంపుకున్నాను. చంపుకున్న కసాయి తండ్రివి నువ్వేనని అందరికీ తెలిసేలా చేశాను. నీ చేత తాళి కట్టించుకున్న మరుక్షణంలో పెళ్లి పీటల మీద నీకు ఒక ఉంపుడుగత్తె ఉందని తెలిసినప్పుడు నేను పడ్డ నరకం, దాంతో నువ్వు చాటు కాపురం, నాతో అబద్ధపు కాపురం నడుపుతున్నప్పుడు నేను పడ్డ హింస, నువ్వు పడాలి. అవును పడాలి. చూడు, సముద్రం ఎంత కల్లోలమైనా చెలియలే కట్టను దాటకూడదు. ఆడదాని జీవితంలో ఎంత ఉద్రేకం వచ్చినా ఆడతనాన్ని మాత్రం దాటకూడదు జానకి. ఏమిట్రాది, పుట్టే బిడ్డని చంపుకునేంత దుర్మార్గుడా నా కొడుకు? వాడి మీద ఎందుకురా ఇన్నే బండలు వస్తున్నాయి? అది ఎందుకురా అడినంత రాచరం పని పెట్టి అల్లరి చేస్తుంది? చూడమ్మా, మీరు పంతాలు విడిచిపెట్టేసి ఆ పాలు పొంగు మీద నీళ్లు చల్లబోతే పాలు నిప్పుడు పాలు అయిపోతాయి. అసలు ఆ ఇల్లు నరకంలా ఉందమ్మా, ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. తర్వాత నేను చెప్పలేదని బాధపడద్దు. ఏం చేయండిరా నేను, ఆ జమీందారు పిల్ల చెప్తే వినేది కాదు. జరిగిన దానికి సత్యవతి ముఖం నేను చూడలేకపోతున్నాను. ఎవరు బ్రతుకుతారు, ఎవరు చేస్తారు, ఎవరు ఏమవుతారో నాకే అర్థం కావటం లేదు. ఏ చెడు చూడకముందే నేను చచ్చినా బాగుండు. ఓరి బాబోయ్,
బుర్ర చెడగొట్టుకుంటే నా మీటర్ కూడా చెడిపోద్ది. నా వల్ల కాదు బాబోయ్. రావే నా సవతిరాణి, ఎందుకొచ్చావు? నా నట్టింట్లో నీ దరిద్రపడికి ఇంకా పెట్టలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. నీ మొగుడికి నాకు ఏ సంబంధం లేదు, అనవసరంగా అతన్ని అపార్థం చేసుకోకు అని నా ఉంగరాచి మాటలు చెప్పడానికి వచ్చావా? లేకపోతే కులకడం మా నైజం, పల్లో వేసుకోవడం మా వృత్తి. 1,00,000 రూపాయలు ఇస్తే నీ మొగుడిని వదిలేస్తాను అలా అని బేరం బేరం ఆడడానికి వచ్చావా? నీ పీడ విరగడవడానికి 1,00,000 కాదే, 8,00,000 ఎడం చెత్త విసిరిపారేస్తాను. చూడు, నిజంగా నీ మొగుడికి నాకు సంబంధం ఉండుంటే 8,00,000 ఇచ్చినా అతన్ని నా నుంచి కొనలేవు. జానకి, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ నేను సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ సూర్యం కోసం నా ప్రాణాలైనా ఇవ్వాల్సిన ధర్మం నాకుంది. అతను ఆ రోజు నన్ను రక్షించకపోయింటే ఈరోజు రూపాయికి అర్ధ రూపాయికి ప్రతివాడి పక్కన పడుకునే వ్యభిచారణ అయ్యుండేదాన్ని. అందుకే అతని కాపురం నిలబెట్టాలన్న బాధ్యత వచ్చాను. నా మాట విని మీరిద్దరు చక్కగా కాపురం చేసుకోండి, ఇంకా నేను ఎప్పుడు మీకు అడ్డురాను. అంటే చచ్చిపోతానని బెదిరిస్తున్నావా? ఆ మాటలకు నేను భయపడి ఓసిన సవతి, నువ్వు ఇక్కడే ఉండు, అంతా కలిసే ఉందాం. నేను ఈ గదిలో ఉంటా, నువ్వు ఆ గదిలో ఉండు. నేను ఇంటి పని చేస్తా, నువ్వు వంట పని చేయి. చిన్న రాణిలో దర్జలు వెలగబెట్టు అని అంటారనుకున్నావా? అసలు ఈ నాటకం అంతా ఆడిస్తున్న నీ రంకు మొగుడు ఎక్కడే? మనసు ఇచ్చాను కాబట్టి వాడు నా మొగుడు. మనసు నుంచి తీసేస్తే నా ఇంటి కూలి. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పెళ్ళం వదిలేసిన మగాడు కూలిగానైనా బ్రతుకుతాడు, కానీ మొగుడు వదిలేస్తే నువ్వు కుక్కలు చింపిన విస్తారం అవుతావు. 5వ తనాన్ని కూలీని చేసి, పసుపు కుంకాన్ని కుక్కని చేసి మాట్లాడే నువ్వు నా దృష్టిలో ఆడదానివే కాదు. ఇంత మాట్లాడటానికి ఎంత ధైర్యం నీకు? ఇంటికి వచ్చిన ఇంత మాట అనడానికి ఎన్ని గుండెలు నీకు? ఇన్స్పెక్టర్ గారు, వాడు దాన్ని తీసుకొచ్చి పెట్టింది ఈ ఇంట్లోనే, వెతికించండి. ఏమిటిది, ఏకంగా ఇంట్లోకి వచ్చేశారు? ఇదేమన్నా స్థానికం పనుకున్నారా ఏంటి? మర్యాదగా బయటకు వెళ్ళండి. ఏమా, సూర్య అనేవాడు వీళ్ళ తాలూకా అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో దాచట. ఎక్కడ దాచావు చెప్పు. ఏయ్ వెతకండి. ఆగండి, ఎవరు ఎక్కడా వెతకక్కర్లేదు. సూర్య నన్ను తీసుకురాలేదు, నేనే వచ్చాను, తప్పు నాది. చూడండి, నేను మీతో మా ఇంటికి వస్తున్నాను, ఇక్కడే హడావుడు చేయడానికి వీల్లేదు, పదండి. ఆగమ్మా, ఏమిటిది, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళతో వెళ్తానంటావేంటి? నిన్ను సూర్య నాకు అప్పచెప్పాడు, అతను వచ్చాక అతనితో చెప్పండి. పద లోపలికి, మీరిక వెళ్ళండి. ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. బ్రతికుండి ఒకరి కాపురంలో చిచ్చు పెట్టడం కన్నా ఆ చితి మంటలో కారి బూడిదైపోవాలని నిశ్చయించుకున్నాను. ఏట్రా, మన పెద్ద తోటలో బ్రహ్మాండమైన వనభోజనాలు జరుగుతుంటే వెళ్లకుండా ఇక్కడ ఉన్నారండి. పనుందా గారు? నేను చూసుకుంటాను, వెళ్ళండి. హాయ్. ఎట్రా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఏం త్యాగమూర్తి అండి, తాను యజమానయ్యుండి పనుళ్ళ కష్ట సుఖాలు తనే చూసుకుంటాడు, పెద్దింటి అల్లుడయ్యుండి కూడా కూలోళ్ళతో కలిసి పాలేరుగా పనిచేస్తున్న ధర్మమూర్తి అండి ఆయన. అలా అని అందరి చేత మెప్పులు పొందడానిక పెదనాన్న మనల్ని తప్పు పట్టకూడదు. అందుకే మనం వనభోజనాలకి వెళ్తున్నాం, పద. మొగుడు పెళ్ళాల బంధం ఉన్న వాళ్లే అక్కడికి వెళ్ళాలి. ఉన్నట్టు నటిస్తాను, నా నవ్వు నటన చేస్తా, నా ప్రేమ నటన చేస్తా, నీకు పెట్టే భోజనం నటన చేస్తా, నీకిచ్చే గౌరవం నటన చేస్తా, ఆఖరికి మన సంసారాన్ని కూడా నటన చేస్తా. నువ్వు అక్కడికి రాకపోతే తిరుసనాయని పోసుకుని చేస్తాను. అందుకే ఏది నాటకాలు పడిపోయాయి. ఇంత బ్రహ్మాండమైన ఇంటి నాటకాలు మొదలయ్యాయి కదా, వీటి ముందు అయ్యంత సచోతిని పోలీసులు తీసుకెళ్లారు. ఈ విషయం వెంటనే సూర్యం చెప్పాలి. కూర్చోండి,
కూర్చు నడిపినా గుర్రం పరిగెడుతుంది. నొంచున్నదే గుర్రం కోసం కాదు, నా కోసమే. నాకు తెలుసు, కూర్చున్నంత మాత్రమే ప్రేమ అంటుకుపోదు. కూర్చోండి, మీతో మాట్లాడాలి. కూర్చోండి, కూర్చోండి. జరిగిందంతా మర్చిపోదాం. నేను దురుసుగా మాట్లాడాను, పిచ్చిగా ప్రవర్తించాను, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు కూడా దాంతో నీకున్న సంబంధం ఒప్పుకో. నువ్వు దాని గురించి భయపడుకో, అది చుట్టుపక్కల లేకుండా నేను చేస్తాను. ఏంటి భయపడేది? చేసిన తప్పులు నువ్వు ఒప్పుకున్నావని, చెయ్యని తప్పు నేను ఒప్పుకోవాలా? జరిగిందంతా మర్చిపోతానని ఏ గొడవ ఉండదని చెప్పాను కదా, నువ్వెందుకు ఒప్పుకోకూడదు? ఏ, నువ్వు దాంతో రాసుకుని పూసుకుని తిరగలేదా? అది నువ్వు ఒప్పుకుంటే తప్ప. ఏంట్రా? ఆ సత్యోత మనుషులు పోలీసులు తీసుకొచ్చారు, ఆ పిల్ల వాళ్ళతో పడిపోతుంది. అలా వాళ్ళు కలిసి వస్తే నాకేదో అనుమానంగా ఉంది. తొందరగా వెళ్ళు, ఈ పాడికి పొలిమేర దాటేస్తుంటారు. జానకి కొంచెం దిగు, రే అమ్మాయి గారి ఇంటి దగ్గర దిగబట్టరా. అలాగే దిగు. నీ స్థానం ఏమిటో నీకు గుర్తు చేయడానికే అలా పిలిచాను. నిన్ను కోరి కట్టుకున్నందుకు ఈ రోజు నన్ను నడి రోడ్డు మీద వదిలేసి ఉంపుడి గత్తికి ఊడిగలు చేయడానికి పోతావా? నేనేమైపోయినా పర్వాలేదా? నువ్వు మగాడివి కాబట్టి, నా మెళ్ళ తాళి కట్టావు కాబట్టి నువ్వు ఏం చేసినా పడుంటానని మాత్రం అనుకోకు. నలుగురు ముందు కట్టిన ఈ పసుపు తాడిని విడాకుల చట్టంతో చెరిపేస్తాను. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. ఏంటి అలా చూస్తున్నావు? కంగారు పడకో, నువ్వు నా భర్తవు కాకపోయినా సరే ఈ ఇంటి పాలేరుగా ఉండొచ్చు, దానికి నేను అడ్డురాను. నీ నోటి దగ్గర తిండి నేను చెడగొట్టను, ఇక్కడే ఉండి పెద్దైన సేవలు చేసుకో. ఏమి ఔదార్యం, ఎంత గొప్ప శాంత స్వభావం! ఈ ఒక్క విషయంలోనైనా నువ్వు భూదేవి తల్లి అనిపించావు. చూడు, నీ విడాకుల చట్టం మన మూడు ముళ్ల బంధాన్ని తెంచొచ్చునేమో గాని మగాడి మనసులో భార్యని, ఆడదాని మనసులో భర్తని ఎప్పటికీ చెరపలేదు. అసలు నీకు భార్య అంటే ఏమిటో తెలుసా? దేవుడు మనిషితో ఉండలేడు కాబట్టి తనకు బదులుగా తల్లినిచ్చాడు. ఆ తల్లి జీవితాంతం కొడుకుతో ఉండలేదు కాబట్టి తనకు బదులుగా భార్యనిచ్చి వెళ్ళిపోతుంది. ఆ ఆడది తన ప్రేమతో భర్త మనసులో భార్యగా, తన పిల్లల పిలుపులో తల్లిగా నిలిచిపోతుంది. దేవుడు, తల్లి, ప్రేమ, ఈ మూడు కలిస్తేనే భార్య. అలాంటి భార్య అనే పదానికి విలువ లేకుండా చేశావు. ఒకప్పుడు ఈ ఇంటి పాలేరుగా ఉన్న నన్ను వద్దన్నా, ఒప్పించి నీ మొగుడుగా చేసుకున్నావు. కానీ ఇప్పుడు పిచ్చివాణ్ణి చేయకుండా తిరిగి నన్ను పాలేరుగానే పంపిస్తున్నందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను.
కారణం నువ్వే. ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, నీ భార్య నిన్ను అనుమానించడంలో తప్పే ఉంది. ఊరుకోత, నువ్వు కూడా అలా మాట్లాడతావు. దీన్ని ఎందుకు తీసుకొచ్చాను, ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చాను నీకు తెలుసు? తెలియాల్సింది నాకు కాదురా, లోకానికి. అర్థం చేసుకోవాల్సింది మీ ఆవిడరా. పోన్లేత, నన్ను కన్న మా అమ్మే నన్ను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు చావు బతుకులు అవుతుంది, దిక్కు లేకుండా ఉంది. అలాంటప్పుడు దాని దగ్గరికి వెళ్ళాను కూడా నోచుకోలేదే. ఆ బాధ ఉంది, ఈ బాధ అంతా. ఇన్ని సమస్యలకి కారణం నేనే అని అందరూ చెప్తున్నప్పుడు నన్ను ఎందుకు ఇక్కడి నుంచి పంపించరా? నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి. అంటే మళ్ళీ ఆ మురికి కుప్పలకు వెళ్ళిపోతా? కాదు, తెలిస్తే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలని ఉంది. కానీ కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అంటే ఆడు మీ అమ్మ కాదా? నన్ను ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చింది. మా అమ్మ నాన్న ఎవరిని చాలా సార్లు అడిగాను, కానీ చెప్పలేదు. ఇప్పుడు నిజంగా వాళ్ళని చూడాలని ఉంది. నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి, నేను వెళ్ళిపోతాను. చూడు సత్యవతి, నీకు ఆధారం కల్పించాలని ఇక్కడికి తీసుకొచ్చాను, అభిమానించి ఇక్కడ ఉంచాను. నీ జీవితం మీద నేను నిర్ణయం తీసుకునేలోగా నా జీవితం నా చేతిలో లేకుండా వేరే ఒడ్డుకు చేరుకుంది. ఇప్పుడు అది నీ తల్లి కాదు, నీ తల్లిదండ్రులు వేరే చోటు ఉన్నారని తెలిసాక వాళ్ళ దగ్గరికి నిన్ను చేరిస్తే నువ్వు అనర్హమే కావని, నీకు నేను అన్యాయం చేయలేదన్న తృప్తి నాకు మిగులుతుంది. ఆ తృప్తితోటే తన మొహం చూడద్దన్న అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఈ మంచి పని చేశాను, ఒక అనర్హకు ఆహారం కల్పించాను, ఆమె జీవితాన్ని పాడు చేయలేదని ధైర్యంగా చెప్తాను. అందుకే నేను నీ తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తాను. పాత బట్టలు అట్కెళ్ళి బయటికిరా, మురుగుపోని బట్టలు నమస్కారం. మీ సూరిబాబు గారు ఎక్కడ? ఆయన కూడా వెళ్ళిలేమ్మా. వాళ్ళ అమ్మ ఆడు మొఖం చూడొద్దంది. ఇక్కడ రాజమహేశ్వరి సంగతి అడగక్కర్లేదు. తన వల్ల మాట పడ్డదని ఆ సత్యవతి బతుకు దారి చూపించడానికి వాళ్ళ ఊరు వెళ్ళాడు. అతను మనిషి కాడు, నా ప్రవర్తన చూసేనా బుద్ధి తెచ్చుకుంటాడనుకున్నాను. ఇంకా తక్కువ దాని చుట్టూ తిరుగుతున్నాడన్నమాట. ఇక వాడు నాకు భర్త ఏమిటి, అతని నన్ను గౌరవించడం ఏమిటి? అతనికి నాకు ఏ సంబంధం ఉండడానికి వీల్లేదు. 24 గంటల్లో విడాకులు ఇస్తున్నాను. మా పెదనాన్న ఎక్కడ? ఇవాళ మౌనవ్రతం కదండి, గెట్ హౌస్ లో భగవద్గీత అవుతున్నారండి. ఇదిగో కుమ్మడి బాయ్. ఏంటి, నా పేరు కుమ్మడి కాదు, రాయుడు. బోర్ కొట్టినప్పుడు వయసును బట్టి పేర్లు పెడతాం. నీ వయసు ఉండి గుమ్మడి బాయ్య అని, సీరేసేవాడిని చిరంజీవి బాయ్య అని, కత్తట్టుకున్న వాడిని బాలకృష్ణ బాయ్య అని, మాట్కారాడు మోహన్ బాబా అయ్య అని, చేయనట్టుకున్నాడు నాగార్జున బాయ్య అని, టోపి పెట్టుకున్నాడు వెంకటేష్ బాయ్య అని పేర్లెట్టి పిలుస్తాం. సరే గాని బాయ్య, మీ ఇంట్లో నీ తమ్ముడు కూతురికి ఆ చేసుకున్న పనుడికి ఏదో గొడవలంటగా? అయినా ఇంటి పలేరు కట్టేటివేంటి? ఇదిగో మనోళ్ళు కాబట్టి చెబుతున్నాను, నేనంత యదవని కాదు. నేను కావాలనే దాన్ని సూర్యగాడికి కట్టబెట్టాను. దాన్ని ఎవరికైనా తెలివైన వాడిని, చదువుకున్న వాడిని, గొప్పవాడిని ఇచ్చి చేస్తే దాని ఆస్తి నాకు దక్కదు, ఆడే కొట్టేస్తాడు. అసలు పెళ్ళే చేయకపోతే దాని బాగే నేను చూడలేదని ఊరోళ్ళు నిందలేస్తాను. అందుకని నా కాలు కింద చెప్పులాంటి సూర్యగాడిని దాని మెళ్ళో తాళి కింద కట్టాను. దాన్ని ఆడిచేతే కిరసనాయిలు పోసి అంటించి ఈ రెండో కేసు గొడవల్లో మనసు చెడి అదే కిరసనాయిలు పోసుకుని అంటించుకు చచ్చిందని నమ్మిస్తాం. అప్పుడు ఆస్తంతా ఆడి పేరు వస్తుంది. ఆ వచ్చిన ఆస్తిని ఆడే మన పేరును మార్పించి రాస్తాడు. ఇది ఆ సూరిగాడికి ఈ రాయుడికి ఉన్న బంధం. అయ్యా సూర్యగాడు ఎక్కడరా? చెప్పు సత్యవతి, నీ కూతురా? కాదు బాబు, అది నా కూతురు కాదు. మరెవరు? వాళ్ళ అమ్మా నాన్న ఎవరు, ఎక్కడి నుంచి తెచ్చావు చెప్పు. ఏమో బాబు, సంవత్సరం పిల్లప్పుడు ఎవడిన ఆసుపత్రిలో ఒక నర్సు 1000 రూపాయలకి నాకు అమ్మేసింది. అంతకంటే నాకేం తెలియదు బాబు. అన్నయ్య, ఆవిడ్ని కొట్టి సత్యవతి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుని నువ్వు సాధించేదే ఉంది? ఒకవేళ తెలిసినా ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిసరాల్లో పెరిగిన అమ్మాయిని తమ బిడ్డ అని ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. అమ్మయ్యా వచ్చారా? అబ్బా అటు చూడు. చూడడం తర్వాత సంగతి కానీ, ఇవాళ సాయంత్రం రాజధాని ఎక్స్ప్రెస్ లో పార్టీ ఢిల్లీ వెళ్తున్నారు. ఏసీ కంపార్ట్మెంట్ లో 5 కేసులు కావాలి, త్వరగా పంపు. ఇదిగో ఢిల్లీ బుకింగ్ వచ్చింది, తొందరగా బయలుదేరండి. పిన్ని మమ్మల్ని పంపించదు పిన్ని, అక్కడ తీసుకెళ్లి మమ్మల్ని నరికి యాతన పెడుతున్నారు పిన్ని. మమ్మల్ని పంపించదు పిన్ని. అమ్మో అమ్మో అమ్మో, ఎలా మాట్లాడుతున్నారు చూసావా? ఇది ఆడ ధైర్యం కాదు, ఇదిగో ఈ తన్ని చూసుకునే ధైర్యం. దాన్ని తీసుకెళ్లిపోయాడు,
ఇప్పుడు ఇలా అందరినీ తీసుకెళ్లి వేరే కంపెనీ ఎట్టేద్దామని. వాళ్ళని అడిగి అంటే కొత్తగా ఎప్పుడైనా అడిగి తీసుకెళ్ళామా? వదండ్రా. మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి బతకండి. మా బతుకులు అయిపోయాయి, రోజు మమ్మల్ని ఎవరు కాపాడతారు? కానీ సత్యత బ్రతుకు మాత్రం అలా కాకుండా చూసే బాధ్యత నీది. బతికితే సత్యవతి నీ నీళ్ళలోనే బతకాలి, లేకపోతే నీ చేతులతోనే చంపేయి. అంతేగాని తిరిగి అప్పగించాలనుకుంటే దీనికంటే హీనమవుతావు. నీ చేతులెత్తి నమస్కారం చేస్తావు, దాన్ని నువ్వు వదలకు, దాని బరువు దించుకోవాలని చూడకు. ఏంటి చీకట్లో కూర్చున్నారు? చేసిన తప్పులకి లోకం మొహం చూడలేక? కాదు, లోకానికి ఎలిగించే వాటిని దూరం చేసుకుని చీకట్లో కూర్చున్నాం నువ్వు నేను. మీ సూరిబాబు గారి గురించేగా మీరు చెప్పేది? ఆయన గారు ఎక్కడా? నిన్ను కట్టుకున్నందుకు, నాలాంటి దాన్ని కడుపున పుట్టినందుకు. మనసు చంపుకుంటే సారా కొట్టు దగ్గర ఉంటాడు, చంపుకోపోతే చచ్చే శ్మశానంలో ఉంటాడు. ఏంటి నీతులు చెప్తున్నారు? మీరంత నీతివంతురాలైతే మీ కొడుకు ఇలాంటి సంబంధం ఉందని మీకు ముందే తెలీదు? నన్ను అక్కడైనా కట్టుకుంటున్నాడని మీకు తెలీదు? ఎందుకు ఆ నిజాన్ని దాచి నా మెళ్ళు ఊరి తడి కట్టించారు? జానకి, వాడు నిన్ను కట్టుకుంటున్నాడని క్షణం ముందు నాకు తెలుసుంటే ఈ నరకం ఇలా జరిగేది కాదు. ఊరై నేను చేస్తానరా అని చెప్పైనా సరే నాకు నచ్చిన దాని మెడలో వాడి చేత తాలి కట్టించుండేదాన్ని. ఈ రోజు నా కొడుకు ఇలా అష్ట కష్టాలు పడుండేవాడు కాదు. ఏం నయగారం చూపిస్తున్నావమ్మా? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు నువ్వు నీ కొడుకు మా పెదనాన్న కలిసి ఆడిన నాటకం కదా ఇది? నా ఆస్తి కోసం మీరు కుమ్మక్కే నడిపిన కథ కదా ఇది? మీ పెదనాన్నతో కలిసి నాటక ఆడాల్సిన అవసరం మాకు లేదు. మీ పంచెడ పడి బతకడం గాని, నా కొడుకు మీ కొంపల పంచేయడం గాని నాకు ఎప్పుడు ఇష్టం లేదు. నీ కోసం, నీ మంచి కోసం కావాలని నా కొడుకుని అక్కడ పెట్టాను. మీ పెదనాన్న ఎంత గొప్పవాడో, ఎంత ఘాతకుడో నా కళ్ళకే తెలుసు. ఏమా అయిపోయింది? రాజమ్మ గారు, రాలక్ష్మి. ఏంటి లక్ష్మి, పొద్దున్నే వస్తానన్నావు నా తలంటడానికి? ఈరోజు మా పెళ్లి రోజు అని తెలుసుగా, మరింత ఆలస్యంగా వచ్చావేంటి? చూసి చూసి నేనే తలంటేసుకున్నాను. నాకు తలంటి వాడు ఉన్నాడుగా, నా కొడుకు సూర్యం. వాడికి స్నానం చేయించాలంటే తంటే వాడికి పంపాలంటే వాడికి వెళ్తే పలక మాచారి మొహన కొట్టేసి వచ్చేస్తాడమ్మా. నవ్వుతారంటమ్మా. ఇదిగోమ్మా కనక దుర్గమ్మ కుంకుమ పెట్టుకోమ్మా. ఈ ఇంట్లో పెద్ద ముత్తైదువి, ఆశీర్వదించు. అయ్యో అదేమిటమ్మా మీరు నౌకర్ల కాళ్లకు? అదేంటి లక్ష్మి, నిన్ను గాని మీ ఆయన్ని గాని ఎప్పుడైనా ఇంటి పనివాళ్ళగా చూసావా? ఆయనకి నువ్వు చేసే పాలకోవా అంటే చాలా ఇష్టం. త్వరగా చెయ్యి, నేను వెళ్ళి బావగారి ఆశీర్వాదం తీసుకొస్తాను. అలాగేమ్మా. ఏంటమ్మా రాజు, ఈరోజు మా పెళ్లి రోజు, ఆశీర్వదించండి. అబ్బా రాజే, నిన్ను చూస్తుంటే నీ వయస్సు వెనక్కి వెడుతున్నట్టుంది. నువ్వు ఒక బిడ్డ తల్లి వంటి ఎవ్వరూ నమ్మరు, నువ్వంటే నాకు ప్రాణం. ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను, వాడు లేడుగా. ఏంటండి, మిమ్మల్ని నేను నా తండ్రి లాంటి వారు అనుకున్నాను. నన్ను ఏమిటండి? అమ్మా రాజేశ్వరి, నన్ను క్షమించమ్మా. ఈ క్షణం ఏం జరిగిందో ఏమిటో నాకే తెలియదు. ఇది నా బుద్ధితో నేను చేసింది కాదమ్మా.
ఏదో తెలియని ఆవహించి ఉంటుంది. మన ఇంటి పరుగు తీయడానికి ఎవరో నాకేదో చేస్తుంటారు. ఇదెవరికి చెప్పకమ్మా, ముఖ్యంగా నీ భర్తకి చెప్పకమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, క్షమించు. వినయ్ గారు దండాలండి. సామాన్ లోపల పెట్టు. హాయ్. అన్నయ్య రా, తమ్ముడు రా. మన ఇంటికి మన ఆస్తులకి సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి, తీసుకో. ఏంటన్నయ్య, ఏంటిది? నేను ఇంట్లో ఉండను రా, వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడికి వెళతానో నాకే తెలియదు. ఒకవేళ మా వాడు వచ్చి మా నాన్న ఎక్కడా అని అడిగితే నా గురించి వెతకద్దని వాడికి చెప్పు. వాడికి సంబంధించిన దస్తావేజులన్నీ అందులోనే ఉన్నాయి. ఏంటన్నయ్య, ఏం జరిగింది? ఏమని చెప్పను రా. చిచ్చి చిచ్చి చిచ్చి, గుండె చెరువు అయిపోతుంది. నీ భార్యని ఎలా చూశాను, నా కన్న కూతురులా చూశాను. ఇలా జరిగిందని తెలిస్తే ప్రపంచం ఎందుకు బద్దలైపోతుంది, సృష్టి ఎందుకు ఆగిపోతుంది, నేను ఎందుకు బతుకున్నాను? ఇన్ని ఆలోచనలతో నా మెదడు తట్టుకోలేకపోతుందిరా. అసలు ఏం జరిగింది? అందుకే నా ఉనికి ఎవరికి తెలియని చోటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. చెప్పన్నయ్య, వెళ్ళిపోతాను. అన్నయ్య, ఏం జరిగింది చెప్పు. ఏముందిరా, నిజా నిజాలు ఆలోచించు, తొందరపడకు. ఈ ఆవిడ నన్ను రమ్మని చేపట్టుకుందిరా. దాన్ని గురించి చాలా మంది చెబితే నేను నమ్మలేదురా, నమ్మలేదు. ఇదంతా నా కర్మరా, నా కర్మ. ఏంటి, ఏంటి అలా ఉన్నా, ఏం జరిగింది, ఏం జరిగింది చెప్పు. ఎవరు, ఎవరిని? రాజమ్మగారు, రాజమ్మగారు. ఆవిడ పెళ్లి రోజుని పెద్దయ్య గారు కాళ్ళకు ముక్కడానికి వెళితే పెద్దయ్య గారు రాజమ్మగారు చేయి పట్టుకున్నారండి. రాజమ్మగారు ఎదిరించారని ఈ విషయం ఎవరితో చెప్పొద్దని ఆవిడ కాళ్ళు పట్టుకున్నారండి. కానీ చిన్నబాబు గారు వచ్చే సమయానికి వెళ్ళి రాజమ్మగారే తనని రమ్మని చేయి పట్టుకున్నారని మార్చి చెప్పారు. దాంతో కోపం పట్టలేక ప్రకాశం బాబు గారు రాజమ్మగారిని పొడిచి చంపేశారు. నిట్ట చూడాల్సి వస్తుంది అనుకోలేదమ్మా. పెళ్లి రోజు ఇట్ట అయిపోయింది ఏంటమ్మా? రాజీ, రాజీ, ఎంత పొరపాటు జరిగింది రాజీ? నేను ఎంత తప్పు చేశాను రాజీ? జాగ్రత్త లక్ష్మణి, చూసుకోమనండి రాజీ. Thank you.
పెద్ద నాన్న ఎంత కిరాతకుడో ఎంత రాక్షసుడో ఇప్పటికైనా అర్థమైందా? నా భర్త నా కళ్ళ ముందే మరణయాతన పడుతుంటే కిక్కురమనకుండా నోరు నొక్కున్నాను. తప్పుడు చేస్తే నేను చూశానని తెలుస్తుంది. అలా తెలిస్తే మీ పెద్ద నాన్న నన్ను కూడా చంపేవాడు. కానీ నా ప్రాణం గురించి నేను భయపడలేదు. కళ్ళు తెరవని పసికందువి, నువ్వు నా చేతిలో ఉన్నావు. నిన్ను పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత తీసుకునే మనిషి నేను తప్ప ఇంకెవరు లేరనిపించింది. అందుకే గుండె రాయి చేసుకుని నిన్ను రాత్రనక పగలనక కంటికి రెప్పలా కాపాడాను. నీ పెద్ద నాన్న పడగ నీళ్ళు నువ్వేమైపోతావోనని నా కొడుకుని నీకు కాపలా పెట్టాను. ఆడి బతుకు నీకు దారా దత్తం చేశారు. కానీ నా భర్త ప్రాణం తీసిన ఆ నటింటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా వద్దనుకున్నాను. అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్తే ఆవేశపడి ఆడేం చేస్తాడన్న భయంతో ఇన్నాళ్ళు చెప్పకుండా దాచాను. సత్యవతిని ఆడి ఇష్టపడ్డాడనుకున్నాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖపడతాడనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఆడికి ఇష్టం లేదని. ఆ పిల్లకి లేనిపోని ఆశలు పెట్టింది నేనే, ఆడు కాదు. నీ ఇంటి పరువు కోసం ఈ తల్లిని కూడా కాదని నీ మెళ్ళలో తాలికట్టాడు. కానీ నువ్వు అనుమానం పిచాసితో ఆడిని రాతి రంపాలు పెట్టినా ఆడు నా భార్య గొప్పదని ఊరంతా చెప్పుకుంటున్నాడు. నువ్వు నీ మేడ నీ డబ్బు నా బిడ్డ కాలి గోటి కూడా సరిపోవే. సరిపోయా, మీ కాళ్ళు నా రక్తంతో కడిగినా నా పాపం తీరదు. అయ్యి క్షమించమని అడిగే ధైర్యం నాకు లేదు. మీరే నన్ను క్షమించలేదయ్యా. అమ్మా 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 చూడమ్మా, ప్రాణం పోయి చాలా సేపు అయింది. సూర్యం ఎక్కడికి వెళ్ళాడో ఏమో, అతనికి అసలు ఈ కవర్ అందిందో లేదో కూడా తెలియదమ్మా. పాపం చివరి చూపు కూడా అతను నోచుకోలేదు. చెడ్డ గడియలు రాకముందే శవాన్ని తీసేస్తే మన ఊరికే మంచిదమ్మా. చూడండి, ఎవరు ఏమి కల్పించుకోకండి, బ్రతుకుండగా చూడలేకపోయిన ఈ మొహాన్ని కనీసం తన కొడుకు ఆఖరి చూపుగానైనా మిగిల్చండి. సూర్యం వచ్చేదాకా శవాన్ని తీయడానికి వీల్లేదు. మంచి మనుషుల్ని భగవంతుడు ఎక్కువ కాలం ఉండనివాడు. ఎన్నోసార్లు చెప్పాను లక్ష్మమ్మని కోటకొచ్చి ఉండమని. అభిమానవతి రాకుండానే వెళ్ళిపోయింది. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? నీ పాపాన్ని తలుచుకుని తలుచుకుని నువ్వు చేసిన ఘాతకాన్ని నాతో చెప్పి తట్టుకోలేకే ఈ గుంట ఆగిపోయిందిరా. ఇంకా ఎవరిని చంపుదామని వచ్చావురా? వెళ్ళిపోరా, వెళ్ళిపో. తల్లి తండ్రి లేని జానకిని లక్ష్మమ్మ తన సొంత బిడ్డలా పెంచింది. ఆవిడ పోవటంతో మనసు చెదిరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. రామ్మా మన ఇంటికి వెళదాం, నువ్వు తట్టుకోలేవు రా, మన ఇంటికి వెళదాం రామ్మా. ఆగండి, ఆమె ఇంటి కోడలు. కొడుకు దగ్గర లేనప్పుడు కోడల్ని కూడా బలవంతంగా దూరం చేయడం సంస్కారం కాదు. ఇక్కడ నేయాక ఆ జానకిని కోట తీసుకురండి, వాడు రాకుండా శవాన్ని తీసుకెళ్ళండి. ఇదంతా నా వల్ల జరిగింది. ఆఖరి సార్ సూరిబాబుకి వాళ్ళ అమ్మ మక్కువన్న చూపించాలి. తీసుకెళ్ళిపోయారు.
మనుషులు పోయినా వాళ్ళ మమతలు ఆత్మలు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. బ్రతుకున్నప్పుడు అమ్మ నీకు అన్నం పెడితే నువ్వు వద్దన్నావనుకో బ్రతిమాలి పెడుతుంది, లేకపోతే తను బాధపడుతుందని నీకు తెలుస్తుంది. కానీ ఈరోజు నువ్వు పస్తుండటం వల్ల ఆ ఆత్మ పడే బాధ నీకు తెలియదు కదా. ఆమె ఆత్మతృప్తి కోసమైనా నువ్వు 4 మెతుకులు తినాలి. అమ్మ రోజు తన మొహం చూడద్దంటే కోపంతో అలిగిందనుకున్నాను. 2 రోజుల్లో మర్చిపోతుందిలే అనుకున్నాను. కానీ కొరివి పెట్టి అదృష్టం నాకు లేకుండా చేస్తుంది అనుకోలేదు. అమ్మా నువ్వు ఒక్కసారి బతకాలమ్మా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా. నువ్వు లేవన్నది కల కావాలమ్మా, ఈ కంటి పాప రెప్పలేక ఉండలేదమ్మా. అమ్మా 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 నువ్వు ఒక్కసారి బతకాలమ్మా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా.
సూరెండర్ రాయుడు గారు, మీకెంత పలుకుపడిందో మాకు అంత పలుకుపడింది. మీ సూరిగాడు మా పిల్లను ఒకదాన్ని తీసుకొచ్చాడు. ఆ విషయంలో వాడికి మాకు చాలా గొడవలయ్యాయి. ఇదే ఆఖరి సెటిల్మెంట్. ఆ పిల్లని మాకిచ్చి పంపేయండి. ఎందుకు కంగారు పడతారు? మీ పని అవడంలోనే మా పని అవడం కూడా ఉంది. మీ ఇంటి పిల్లనే కాదు, ఈ ఇంటి పిల్లని కూడా ఇచ్చి పంపిస్తాను, తీసుకెళ్ళండి. అంటే జానికిని మీతో కూడా తీసుకెళ్ళండి. అది ఎక్కడుందో ఎవరికి తెలియకుండా చూసుకోండి. వాళ్ల మధ్య గొడవల్లో సూరిగాడే దాన్ని లేపేశాడని ఇక్కడ నేను కథ నడిపిస్తాను. ఈ బాధ్యత నీది. సత్యవతిని నీతో పంపించే బాధ్యత నాది. సరే, అన్నీ సర్దుమణగాలంటే నీ మనసులో సూర్యం మీద నమ్మకం ఉండాలి. గాలిలో కలిసిపోయి నట్టింట దీపంలా మిగిలిపోయిన మీ అత్తగారి ఆత్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు సూర్యానికి ఏ సంబంధం లేదు. నన్ను నమ్ము. లక్ష్మా, ఏమిటో కాకి ఎందుకు ముట్టలేదు? ఏం లోపం అమ్మా? మీ అమ్మగారి మనసులో ఏ బాధ ఉందో, ఏం అపచారం జరిగిందో అంతా భగవంతుడికే తెలియాలి. పొగరణిగిందా? ఏమిటి దౌర్జన్యం? నువ్వు మనిషివా పశువా? నిన్నేం చేసిన పాపం లేదురా? మా అమ్మ నన్ను చంపేస్తావురా నువ్వు? ఒరే, నిన్ను బతకనివ్వను రా, బతకనివ్వను. నా కథ నువ్వు తెలుసుకోకుండా ఉంటే, నేనెవరో నీకు అర్థం కాకుండా ఉంటే నీకు ఏ ప్రమాదం వచ్చేది కాదు. అనవసరంగా కావాలని నువ్వే తెలుసుకున్నావు. అసలు మీ అమ్మ బాబులు చనిపోయిన రోజుని నిన్ను చంపేసిందేవాడి. కానీ నీ తాత లేడు, మీ అమ్మ బాబుల అనంతరం ఆస్తినంతా నీ పేరున రాశాడు. అందుకే నువ్వు మేజర్ అయ్యేంత వరకు బ్రతికుండాలని బ్రతకనిచ్చాను. మర్యాదగా ఈ డాక్యుమెంట్స్ లో సంతకం పెట్టు. మర్యాదగా సంతకం పెడతావా లేదా? ఏంటండి మీరు దీన్ని బతిమిలాడేది? దాని మొగుడు నాకు కావాల్సిందని తీసుకెళ్లేదా? వాడికి కావాల్సిన దీన్ని నేను తీసుకెళ్తాను. వాడు ఏం చేయగలడు? తీసుకెళ్లే ముందు దీని ఆస్తుల్ని పాస్తుల్ని చమడాలు ఒలిచి సంతకం పెట్టిస్తాను. ఆ పని నాకు వదిలేయండి. సాయంత్రంలోగా ఆస్తి మీది, ఇది చంపేస్తాను. Come on!
ఈ అమ్మాయిని రక్షిస్తానని ఇక్కడికి తీసుకొచ్చావు, దాని జీవితాన్ని నిలబెట్టాలని, దానికో దారి చూపించాలని ప్రయత్నించావు. మన వల్ల ఏ న్యాయం జరగలేదు. తన ఆలోచనలన్నీ ఆలోచనలుగానే గాల్లో కలిసిపోయాయి. బతికున్న శవంలా ఉంది. ఒక పంచేరా, నేను కళ్ళు మూసుకుంటాను, దాన్ని చంపేరా, దాన్ని చంపే. సత్యవతి చనిపోతే మనలో ఎవ్వరూ బతకనవసరం లేదు. నేను బతికించుకుంటాను, మనిషిని చేస్తాను, మనసు రప్పిస్తాను. నా జీవితంలో నేనెవ్వరికి ఏదీ పంచలేదో ఆ మనసుకు నా మనసులోంచి పంచుతాను. అది అందరూ ఒప్పుకుంటారా? జానకి మాటంటే మాటే కాదు, ఏ మాటన్నా మాటే నిరూపిస్తాను.